మిగతా వాళ్ళకి వెయిటింగ్ లో ఉన్నారు చాలా మంది. నేను ఇంకో సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత. సో కాబట్టి దీంట్లో మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఫటాఫట్ మీ డౌట్స్ ని వన్ బై వన్ అడగండి. నేను ఇప్పుడు సెటింగ్స్ కూడా మార్చ్ చేస్తాను. అమ్మ వన్ బై వన్ నేను అందరి క్వశ్చన్లకి ఆన్సర్ ఇస్తాను, ప్లీజ్ వన్ బై వన్. చెప్పండి, అడగండి. అది మా అప్పుడు చెప్పారు మీరు క్లాస్ చెప్పేటప్పుడు మైనార్టీలలో తీసుకుంటే ఎంఎస్సీ వాళ్ళకి ట్యూటర్ గా వచ్చే అవకాశం ఉంటది, మేము ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నాము అని చెప్పారు. సో మరి మైనార్టీ తీసుకోవచ్చా సార్? మరి ఎంఎస్సీ వాళ్ళకి ట్యూటర్ గా తీసుకునే అవకాశం ఉందా? ఉంటాయి. ఇప్పుడు 100% చెప్పడానికి లేదు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. 100% చెప్పడానికి లేదు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. అవకాశాలు అయితే ఉన్నాయి సార్. గుడ్ ఈవెనింగ్ సార్. సార్ జోన్ 1 సార్ 64 మార్క్స్ వచ్చాయి సార్ బీసీఏ కేటగిరీస్. ఓకే సార్ ఇంకొకటి, నేను జీఎన్ఎం తో అప్లై చేశాను సార్. ఓకే ఇప్పుడు పోస్ట్ కాంట్రాక్ట్ లో చేస్తున్నా, బీఎస్సీ కంప్లీట్ అయింది. ఓకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు మనం ఇది అప్లోడ్ చేయొచ్చా సార్ ఇందులో ఈ జాబ్ లో? దేని గురించి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే ఒకవేళ అది మనకి బీఎస్సీ సర్టిఫికేట్ చూపించాలా జీఎన్ఎం సర్టిఫికేట్ చూపించాలా సార్? జీఎన్ఎం అయినా సరిపోతుంది, బీఎస్సీ అయినా సరిపోతుంది, ఏదో ఒకటి చూపించినా సరిపోతుంది. లేదు సార్, నేను అనేది ఏంటంటే జీఎన్ఎం తో అప్లై చేశాను కాబట్టి బీఎస్సీ యాక్సెప్ట్ చేస్తారా సర్టిఫికేట్ నాది? లేదు, జీఎన్ఎం అప్లోడ్ చేస్తే జీఎన్ఎం యాక్సెప్ట్ చేస్తారు. అదే సార్, ఎంఎస్సీ సీట్ కూడా వచ్చింది ఇప్పుడు, అది కన్ఫ్యూజన్ ఉంది సార్. అడ్మిషన్ తీసుకున్నా అంటే మీరు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ అవి మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. అది నడుస్తుంది. ఒకసారి మీరు జాబ్ అయితే వెరిఫికేషన్ అయితే అటెండ్ కానీ, మిగతా స్టడీ అంటే పక్కన పెట్టండి. ఇప్పుడు స్టడీ కంటిన్యూ చేయొచ్చు అంటే అది అండర్స్టాండింగ్ లో ఉంటది. ఇట్లా నేను పబ్లిక్ గా నేను చేయొచ్చా చేయకూడదు అని చెప్పడానికి లేదు, అది ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటది మీకు ఆ కాలేజ్ కి. అదే ఇప్పుడు గవర్నమెంట్ సీట్ కదా, మనం డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ 1 lakh యూనివర్సిటీ ఫీస్ కట్టాలి అంటున్నారు. ప్రస్తుతానికి అయితే వెరిఫికేషన్ కట్టండి కానీ, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దురు కానీ. అడగండి. సునీత గారు అడగండి. అడగండి అమ్మ, ఎవరు అడుగుతున్నారో అడగండి. అన్ని తగ్గవండి, అన్ని తగ్గవు, అన్ని తగ్గవండి. ఇన్ని మార్క్స్ అయితే తగ్గవు. నార్మలైజేషన్ లో మాక్సిమం ఒక 4 marks దాకా తగ్గుతున్నాయి, అంతకంటే ఎక్కువ తగ్గట్లేదు. హలో, అడగండి. చెప్పండి ప్రసన్న. 48 marks అంటే మంచి మార్క్స్ అవి. చూద్దాం ప్రొవిజనల్ లో, చూద్దాం ప్రొవిజనల్ లిస్ట్ లో, చూద్దాం ఆ మార్క్స్ ఏంటనేది ప్రొవిజనల్ లిస్ట్ లో చూద్దాం మనం. హలో, అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి. 50 marks వచ్చే 6th జోన్ ఛాన్స్ ఉందా సార్? అంటే అది నా, అది రేపు ప్రొవిజనల్ లిస్ట్ రావాలమ్మా. కొంచెం మండే దాకా ప్రొవిజనల్ లిస్ట్ రానియండి, టెన్షన్ పడకండి. దాంట్లో చాలా మందికి ఇప్పుడు మార్క్స్ ఏంటంటే
ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉన్నారు ఏ సర్వేలో అయినా కానీ. సో కొంచెం అమ్మా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఫస్ట్. ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను ఇప్పట్లో ఇప్పుడే జాబ్ డిసైడ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీరందరూ. పాయింట్ నెంబర్ టూ, ఇక్కడ కొంచెం 70 దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే 70 మార్క్స్ అని వాళ్ళకి కనిపించిందో, 70 దాటి కనిపించిందో, వాళ్ళందరూ ఆటోమేటిక్గా హైడ్ అయిపోయారు. అంటే ముందుకు రావట్లేదు, ఏది చేయడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు. సో దానితో ఏమవుతుందంటే, ఈ 70 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని అని చెప్పడానికి మన దగ్గర గట్టిగా ఎవిడెన్స్ దొరకట్లేదు. దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ చేయవచ్చు అసలు ఎంతమంది ఉన్నారనేది. కానీ అది మనకి రావట్లేదు, ఎవరి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా రావట్లేదు. అక్కడ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ రెండు డిస్ట్రిక్ట్ లో ఒకే జోన్ కింద వస్తే ఒక ఏ జోన్ అయితే ఆ జోన్ కన్సిడర్ చేస్తారు. లేదు అనుకుంటే దాంట్లో మీ లోకల్ క్యాడర్ కోసం కన్సిడర్ చేస్తారు. అంటే అంతకుముందు చెప్పిన మీకు ఐడియా ఉందా, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయమని చెప్పిన మీకు. రెసిడెన్సీ సర్టిఫికేట్ అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తా అసలు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తా. చాలా మందికి ఈ సర్టిఫికేట్ తెలియక జోన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది ఇప్పుడు కూడా. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తా ఒక్క నిమిషం. ఆల్రెడీ లిస్టింగ్ లో ఉన్న సర్టిఫికేట్ చూస్తే సరిపోతుంది. మన లిస్టింగ్ లో ఉంది చూడండి, మన మూడో పేజీ నోటిఫికేషన్ లో మూడో పేజీలో ఉంది. అది కూడా చూపిస్తా ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నేను రెసిడెన్సీ సర్టిఫికేట్ షేర్ చేసిన చూడండి. నేను ఇది జాగ్రత్తగా వినండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి అమ్మా ప్లీజ్. మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి వీడియోని, రైట్? మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి మైక్ని. ఇగో ఇది రెసిడెన్సీ సర్టిఫికేట్. ఎవరైతే మీ జోన్ కరెక్ట్ పడకుండా జోనల్ మిస్టేక్ అయ్యిందో, అంటే మీరు ఫిఫ్త్ జోన్కి చెందిన వాళ్ళైతే సిక్స్త్ జోన్ అని పడితే, ఒకవేళ మీరు స్టడీస్ మొత్తం స్క్రీన్ షేర్ చేసిన నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళకి వస్తుంది, అందరికి వస్తుంది. ఒక్కసారి చూడండి అమ్మా, అందరికి వస్తుంది. ఒక్కసారి చూడండి కొంచెం అమ్మా ప్లీజ్, అందరు మ్యూట్ లో ఉండండి అమ్మా. అందరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే ఇగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఇది రెసిడెన్సీ సర్టిఫికేట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎవరికైతే మీరు ఒక ఫోర్త్ జోన్ మీది ప్రాపర్, ఇప్పుడు మీ డిస్టిక్ ఫోర్త్ జోన్లో ఉంది, మీ ఊరు ఫోర్త్ జోన్, అంటే మీరు ఎప్పటి నుంచో అదే జోన్లో ఉన్నారు, అదే డిస్టిక్లో ఉన్నారు, కానీ మీ జోన్ చెక్ చేసుకునేటప్పటికి ఫిఫ్త్ జోన్ కాస్త సిక్స్త్ జోన్ ఉంది, సిక్స్త్ జోన్ కాస్త ఫిఫ్త్ జోన్ ఉందంటే దాంట్లో రెండు ఫ్యాక్టర్లను కన్సిడర్ చేయండి. ఇందాక ఒక క్యాండిడేట్ చెప్పినట్టు, ఒకవేళ మీరు నల్గొండ డిస్టిక్లో ఉండి, మీ ప్రాపర్ నల్గొండ డిస్టిక్కే, కానీ మీరు గురుకులంలో చదువుకోవడము, హాస్టల్లో చదువుకోవడం లాంటివి జరిగేటప్పటికీ మీ గురుకుల స్కూల్ అనేది హైదరాబాద్లో ఉందనుకోండి. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా మీ గురుకులం హైదరాబాద్లోనే ఉంది, హైదరాబాద్లో చదివారనుకోండి, మీ అమ్మ వాళ్ళ ఊరు నల్గొండ అయినా కానీ మీరు హైదరాబాద్కి చెందిన వారు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఒకవేళ మీరు కన్సిడర్ చేసేటప్పుడు ఈ విషయాన్ని కన్సిడర్ చేయండి. మీరు 1 to 7th వరకు ఎక్కడ చదివారో అదే మీ రెసిడెన్సీ, అదే మీ జోన్ అవుతుంది. ఇది జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఒకవేళ 1 to 7th, అదే చెప్తున్నా ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1 to 4th వరకు వాళ్ళ ఊర్లో చదివి, 4 నుంచి 7th వరకు హైదరాబాద్లో చదివితే, అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇగో 4 నుంచి 7th వరకు నేను హైదరాబాద్లోనే చదివినా కానీ నా ఊరు మా నల్లగొండ అని పెట్టుకోవడానికి, ఇగో ఇది సర్టిఫికేట్.
సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అని అంటారు. సో ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ 2 Annexa 2A, ఈ సర్టిఫికేట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, Annexa 2A. సో దీని ప్రకారము మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సర్టిఫికేట్ ని ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎంఆర్ఓ ఇష్యూ చేస్తాడు. సో వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే, ఈ సర్టిఫికేట్ కనుక మనం సబ్మిట్ చేస్తే రెసిడెన్సీ కన్సిడర్ అవుతుంది, మనకి లోకల్ రెసిడెన్సీ మనకు కన్సిడర్ అవుతుంది ఈ సర్టిఫికేట్ కనుక మనం సబ్మిట్ చేస్తే. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ అమ్మా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి చెప్పండి, అడగండి. పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందండి. నా దాంట్లో ఏం రాయాలంటే, కామెంట్ బాక్స్ లో ఏమని రాయాలంటే, కామెంట్ బాక్స్ లో క్లియర్ గా ఇది రాయాలండి. ఏమని రాయాలంటే, సార్ యాక్చువల్ గా మా జోన్ ఇది, కానీ దీంట్లో జోన్ తప్పుపడ్డది, దీనికి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇగో ఇది అని చెప్పేసి అక్కడ ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తే కన్సిడర్ అయిందా. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. అమ్మా నేను చెప్పలేను అమ్మా, నేను రైటా. సో అవకాశాలని ఇప్పుడే చెప్పలేను, మండే తర్వాత చెప్పగలుగుతా ప్లీజ్. ఎందుకంటే సార్ బోనోఫైడ్స్ ఫస్ట్ నుండి అడిగారు కదా సార్, మరి మా దగ్గర థర్డ్ క్లాస్ నుండి ఉంది, మరి ఫస్ట్ సెకండ్ బోనోఫైడ్స్ లేవు, రెసిడెంట్ అడ్మిట్ చేయొచ్చా సార్? చేస్తారండి. కృష్ణవేణి గారు ఇందాక నేను చూపించిన కదా రెసిడెంట్, అది సబ్మిట్ చేయాలి ఫస్ట్ సెకండ్ కి. ఓకే ఫస్ట్ సార్, ఓకే సార్, అది అప్లోడ్ చేస్తాం సార్, అది ఆన్లైన్ అప్పుడు. ఓకే, ఇప్పుడు నీ జోన్ అయితే మారలేదు కదా? మారలేదు సార్, జోన్ వన్నే. ఓకే డన్. అమ్మా సార్ నిన్న నిద్ర నుండి ఒక లింక్ ఇచ్చింది సార్, దాంట్లో హాల్ టికెట్ నెంబర్ ప్లస్ క్యాస్ట్ జోనల్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయమని ఒక ఫామ్. అవును, అది ఫిల్అప్ చేయండి. రేపు మీకు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు దాంట్లో 21,000 మంది క్వాలిఫై అయినట్టు చూపిస్తుంది రేపు వచ్చే రిజల్ట్. దాంట్లో ఈ 21,000 మందిలో నిజంగా ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉందనేది చెప్పగలుగుతాం ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత. ఓకే సార్, అదే నిన్న ఫిల్ చేసినాం సార్, నేను మీ దగ్గర ఆన్లైన్ క్రాష్ కోర్స్ తీసుకున్నాను. ఓకే ఓకే తల్లి, పర్వాలేదు, అది ఫిల్ చేయండి. ఆ ఫామ్ ని ఫిల్ చేస్తే మీకు ఏంటంటే, రేపు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు రాసిందే 30,000 మంది, దాంట్లో 21,000 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు రేపు రిజల్ట్ లా. సార్ అమ్మా, హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నా పేరు బిందు సార్, మా హస్బెండ్ ఇంటి పేరు మీదకి నేను ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకున్నాను సార్. ఆధార్ కార్డ్ కి నీ సర్టిఫికేట్ కి సంబంధం లేదు. ఇప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ మా హస్బెండ్ వాళ్ళది ఉంది సార్, మరి హస్బెండ్ వాళ్ళ అడ్రస్ మీద ఉంది. ఎట్టట్టిస్తారండి, రెసిడెంట్ మీ ఊరు కదా, నువ్వు 1వ తరగతి చదివినప్పుడు మీ సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావా, మీ ఇంట్లో ఉన్నావా? ఇక్కడే ఉన్నాను సార్, అప్పుడు ఆధార్ కార్డ్ పర్పస్ లో నేను రెసిడెన్స్ అక్కడికి చేంజ్ చేసుకోవాలి. అరే నేను చెప్పేది విను తల్లి, నీకు ఇంకా అర్థం కాలేదు. నేను ఇందాక నీకు చూపించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే 1వ తరగతి నేను చదివేటప్పుడు మీది ఎవరు, మీ అమ్మోల ఊరు ఎవరు? ఖమ్మంలో. నువ్వు ఎవరిలో చదువుకున్నావు? అక్కడ చదువుకున్నావు కదా ఫస్ట్ క్లాస్. నువ్వు రెసిడెన్సీ తీసుకోవాల్సింది కూడా అక్కడ నుంచే. ఎక్కడ నుంచి? నువ్వు 1వ తరగతి చదువుకున్నావు చూడు, మీ అమ్మోల ఊరు. ఆ మండల ఆఫీస్లో పోయి, అయ్యా నేను 1వ తరగతి ఇక్కడే చదువుకున్నా, ఆ స్కూల్ లేదు, నాకు రెసిడెన్సీ ఇవ్వండి అని చెప్పేసి తీసుకుంటావు. అది అంతేగాని మీ సార్ వల్ల రెసిడెన్సీ తీసుకెళ్తే చెల్లదు. నీకు పెళ్లి కాకముందే నువ్వు 1వ తరగతి చదివేసిన మీ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి. సార్ మీరు సరైన చెప్పారు సార్, కాకపోతే మండల ఆఫీస్ లో మేము వెళ్ళి అడిగితే మీకు మ్యారేజ్ సైన్ అయ్యి కదా, మీ దగ్గరే తీసుకోవాలి ఇక్కడ. అరే వాళ్ళు, నేను చెప్పేది వాళ్ళు రెసిడెన్సియల్ సర్టిఫికేట్ అనుకుంటున్నారు, రెసిడెన్సియల్ కాదు. ఇప్పుడు నేను చూపించిన ప్రొఫార్మా చూపించండి, అక్కడ నిజంగానే వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. సేమ్ ప్రొఫార్మా, ఇంకా ఏం తీసుకున్నా చెల్లవు. అంతే కదా మరి, సరిపోతుంది. నేను చెక్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏమైనా కావాలా ఇప్పుడు ఒకవేళ జాబ్ లో సెలెక్ట్ అవుతే?
క్లియరెన్స్ అంటే ఇప్పుడు ఏం అవసరం లేదు, పోలీస్ క్లియరెన్స్ ఇప్పుడు కాదు రామదాస్ గారు. మీరు ఇప్పుడు ఏది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ దగ్గర ఉన్న అకాడమిక్ ప్లస్ లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. పోలీస్ క్లియరెన్స్ అనేది ఆఫ్టర్ పీరియడ్, ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత. వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత అది. నాకు జోన్ 6 సార్, ఎస్సీ కేటగిరీ, 51.8 మార్క్స్ వచ్చినాయి. ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం నేను టీఎస్పీసీ రాసినప్పుడు కూడా మెరిట్ లిస్ట్ లో వాళ్ళు పిలిచిండ్రు, ఇండియాకి వచ్చిన జాబ్ వదిలేసుకొని తీసుకొని తర్వాత సెలెక్ట్ కాలే. సో ఈసారి 51.8 మార్క్స్ వచ్చిన ఎస్సీ కేటగిరీ ఏమైనా ఛాన్స్ ఉందా, రిస్క్ తీసుకొని రావచ్చా లేదా? ఇప్పుడు మీరు దుబాయ్ నుంచి రిస్క్ తీసుకొని రావచ్చా లేదా అనే ప్రశ్నకి రేపు సమాధానం చెప్తాం మండే తర్వాత. ఎందుకంటే వన్స్ ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది కదా, నాకు మీరు తప్పకుండా కాల్ చేయండి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత. అదే మీరు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తే మీ దుబాయ్ టికెట్ బుక్ చేసుకోవాలా బుక్ చేసుకోవద్దా కన్ఫర్మ్ చేస్తాను నేను. నేను బుక్ చేసుకుంటా అంటే కన్ఫర్మ్ ఇక అది మీరు వచ్చేయాలి అంతే, ఇక సదరుకొని వచ్చేయాల్సిందే ఇక. ఏ వద్దు రాకిగా ఎందుకులే అనుకుంటే ఉండాల్సిందే. అమ్మా సార్ ఇది మన గురుకుల అది అప్పుడు ఎక్స్పీరియన్స్ ది ఎనర్జీ లో పెట్టకపోతే మళ్ళా రిటర్న్ వాళ్ళు కాల్ చేసి ఎనర్జీ లో తీసుకున్నారు సార్, అవి క్యాలిక్యులేట్ అయినాయి. సో కానీ వాళ్ళు అది ఒరిజినల్ మాకు ఇవ్వలేదు సార్. మరి వెరిఫికేషన్ అప్పుడు ఎక్స్పీరియన్స్ ది వాళ్ళు అడుగుతారు కదా సార్, ఒరిజినల్ ఇవ్వట్లేదు మన హాస్టల్ వాళ్ళు ప్రిన్సిపల్. ఒరిజినల్ ఇవ్వట్లేదా? ఒరిజినల్ ఇవ్వకపోవడం ఏంది? నువ్వు ఏం అప్లోడ్ చేసినావు? అప్పుడు నార్మల్ గా అవుట్ సోర్సింగ్ ప్లస్ ప్రిన్సిపల్ ఇచ్చింది అప్లోడ్ చేస్తే మళ్ళీ ఎంఎచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి కాల్ వచ్చింది, ఇట్లా మీరు ప్రొఫార్మాలో పెట్టాలి అంటే వాళ్ళు కాల్ చేసి స్కూల్ వాళ్ళు పిలిచి ప్రొఫార్మాలో తీసుకున్నారు, తీసుకొని అది అప్లోడ్ చేశారు, యాడ్ అయినాయి సార్ మార్క్స్. ఓకే బట్ ఐ డిడ్ గెట్ దట్ ఒరిజినల్. అదే నాకు అర్థమైంది, మళ్ళీ కాపీ చేయమని చెప్పండి రేపు వెరిఫికేషన్ కి, లేదంటే వాళ్ళు టైం ఇస్తారులే దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు కొన్ని కొన్ని సర్టిఫికేట్స్ మనకి మనం సబ్మిట్ చేయకపోయినా మీ జాబ్ పోతున్నట్టు కాదు, మళ్ళీ టైం ఇస్తారు. అమ్మ ఈ టైం కల్లా ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి అంటే మళ్ళీ పోయి మనం తీసుకురావాలి అంతే. చెప్పేస్తాం అప్పుడు అప్పుడు చెప్తాం కదా మనం. అరే మళ్ళీ ఇవ్వాలట సార్ అంటే మళ్ళీ ఇస్తారు, ఏముంది ఆయన పోయేదే ఉంది. దేంట్లో షేర్ చేశారు? ఇన్స్టిట్యూట్ నంబర్ ఇచ్చారు కదా సార్, ఆ నంబర్ నేను అనుకుంటా. ఇప్పుడు నో ప్రాబ్లం, ఏం టెన్షన్ పడకండి, ఏ నంబర్ కైనా మనకు వచ్చేస్తుంది నేను అనుకుంటా. నెక్స్ట్ అడగండి, నెక్స్ట్ క్వశ్చన్. హలో సార్. ఒక్క వన్ బై వన్ అండి, ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడండి. ఇప్పుడు ఏదైనా వాట్సాప్ వచ్చిందా చూడండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. అది నాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా వాట్సాప్ ఏ నెంబర్ కైనా వచ్చిందా చూడండి. చెప్పండి చెప్పండి చెప్పండి. అమ్మ నాకు 1 మినిట్, నాకు అందరు మాట్లాడితే వినిపించదు. సరే నాకు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వన్ బై వన్ మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు అడగండి. చెప్పండి రంధీర్ గారు. సార్ నేను 1 to 5 వరకు ఒక అంటే ఒక డిస్ట్రిక్ట్ చదివాను, 5 to 10 వరకు ఇంకొక డిస్ట్రిక్ట్ చదివాను సార్ రెసిడెన్షియల్ స్కూల్ పర్పస్. సో 1 to 5 వరకు మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, అది అప్లోడ్ చేశాను. అంటే ఇప్పుడు మన జోన్ వచ్చేసి మీరు నిన్న చెప్పిన కన్క్లూజన్ లో 7th వరకు అంటున్నారు కదా, మరి 7th 2 ఇయర్స్ అక్కడ వెళ్తున్నాయి మెదక్ డిస్ట్రిక్ట్. 1 to 5 ఒక డిస్ట్రిక్ట్? అవును సార్. మిగతా 2 వేరే డిస్ట్రిక్ట్ కదా? అవును సార్. ఇప్పుడు 5th తర్వాత 7th వరకు వేరే డిస్ట్రిక్ట్ లో చదివారు మీ జోన్ కాకుండా? అవును సార్. అప్పుడు మీరు ఇక్కడే ఉన్నట్టు జోనల్ క్లైమ్ చేసుకోవాలంటే నేను చదివింది వేరే జోన్ లో కానీ మా అమ్మ వాళ్ళు ఉన్నది ఇక్కడే అని చెప్పేసి మళ్ళీ రెసిడెన్సీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేస్తే క్లైమ్ అయిపోతుంది రైట్? అంటే మీ అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎక్కడైతే ఉన్నారో మీ ఊర్లోనే ఉన్నారు, మీరే వేరే దగ్గరికి వెళ్ళి చదువుకున్నారు, అప్పుడు మీ రెసిడెన్సీ మారదు. ఓకే.
కరెక్ట్. అండ్ ఇంకోటి సార్, కోర్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు, చేయండి, అప్లోడ్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడుతున్నాను సార్. ఎవరమ్మా? శాలిని సార్, ఫోర్త్ జోన్. రేపు చెప్పండి. నార్మలైజేషన్ ముందు నాకు 54 మార్క్స్ వచ్చాయి సార్, ఇప్పుడు 49 ఉంది సార్, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్? అమ్మా ఒక్క నిమిషం అమ్మా, శాలిని ఒక్క నిమిషం అమ్మా. కృష్ణవేణి ఉన్నావా? గుడ్ ఈవినింగ్ కృష్ణవేణి. నువ్వు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడుతున్నావు, మళ్ళీ తప్పు సర్టిఫికేట్ పెట్టినావు అంటున్నా నేను. అమ్మా ఇది మీ సేవ నుంచి తీసుకున్నది, ఎంఆర్ఓ మీ సేవ నుంచి ఇచ్చింది, ఇది కాదు. ఇందాక నీకు ఒకటి నేను లోడ్ చేసి చూపించిన సర్టిఫికేట్ ఏందనేది, ఇందాక నేను చూపించిన అందరికి మన వాళ్ళకి అర్థమైందా? గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా కృష్ణ, అమ్మా కృష్ణవేణి, ఇగో నువ్వు షేర్ చేసిన ఫామ్ ఇగో నా దగ్గర ఉంది, ఇగో ఇదే ఆ ఫామ్. ఇదేనా నీదేనా ఇది? నువ్వు ఫస్ట్ మైక్ 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 అన్మ్యూట్ చేసుకో. మైక్ ది ఇదేనా? ఇదే కదా, ఈ సర్టిఫికేట్ చెల్లదు. అది ఎట్లా చేస్తా? షేర్ చేస్తా 100%. ఇగో ఆ ప్రొఫార్మా ఇది. ఇప్పుడు నేను మీకు షేర్ మళ్ళీ ఒకసారి ఆన్లైన్లో పెడుతున్నా అందరి కోసం, మళ్ళొకసారి ఆన్లైన్లో షేర్ చేస్తున్నా ప్రొఫార్మాని, ఒక్కసారి చూడండి అమ్మ. మిగతా వాళ్ళు కూడా చూడండి, గ్రూప్ లో పెడతాను. కాదు తల్లి, కాదు తల్లి, ఇగో నేను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు నన్ను అది ఇందాక నుంచి అడుగుతున్నా, నాకు అదొక్కటి ఒక్కరోజు అడగకండి అమ్మా. సార్ ఇది మనది ఇప్పుడు మ్యారేజ్ బిఫోర్ అన్ని ఇన్షియల్ జే ఉంది సార్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మరి హస్బెండ్ ది సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏం పర్వాలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ నీ క్యాస్ట్ ని సర్టిఫై చేస్తా తప్ప, నీ క్యాస్ట్ ని సర్టిఫై చేస్తుంది. ఎలాగో పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుతుంది, అది వెరిఫికేషన్ ఆఫీసర్ అర్థం చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా మీ సేవ నుంచి కాదు. ఇగో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇచ్చిన జాగ్రత్తగా చూడండి, ఇగో ఎంఆర్ఓ నుంచి ఇగో ఈ సర్టిఫికేట్ పెట్టాలని చెప్తున్నా నేను. అదే సార్, అయితే నాకు జోన్ మాత్రం 6th జోన్ అనే ఇచ్చింది సార్, నాకు నిన్న మనం అప్లోడ్ చేసిన దాంట్లో. అంటే నువ్వు 6th జోన్ అనే ఇచ్చింది సార్. నీ స్టడీస్ ఒకసారి చెప్పు. నా స్టడీ వచ్చేసి శంషాబాద్ సార్, మొత్తము. మొత్తం శంషాబాద్. 4th నుంచి డిగ్రీ దాకా మొత్తం శంషాబాద్ ఉంది సార్. ఫస్ట్ టు సెకండ్ థర్డ్ వరకు స్కూల్ మూసేసి సార్. అది ఎవరిలో ఉంది? ఓకే అది కూడా అక్కడే కదా, దాని దగ్గరే కదా, ఇంకేంది మరి? ఏం లేదు, ఒకవేళ జోన్ నీ జోనే నీకు వచ్చింది కదా, ఒకవేళ జోన్ మారితే క్లైమ్ చేసుకోవాలి. ఓకే, జోన్ మారలేదు కాబట్టి టెన్షన్ తీసుకోకండి, రైట్? ఓకే సార్. అయితే ఇప్పుడు జోన్ 670 సార్, ఓకేనా సార్? ఓకే ఓకే డన్ సార్, 100%. సందే నువ్వు పక్క రాసి పెట్టుకో. ఇక అది మీ స్టూడెంటే సార్, నేను చిన్ని చిన్ని అని వస్తాను. అవునవును. హలో, గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు కృష్ణవేణి, నల్గొండ. చెప్పండి. హలో సార్. అమ్మా ఎవరో ఒకరు మాట్లాడండి ప్లీజ్. అడగండి. ఫస్ట్ నుంచి అప్లై చేసేటప్పుడు
ఫస్ట్ 2-7 రంగారెడ్డిలో చదివినట్టు అప్లై చేశాను సార్. ఇప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు బొనఫైడ్ నా దగ్గర ఫస్ట్ 2-4 లేదు సార్. రెసిడెన్సీ పెట్టుకోండి. అది పార్టిసిపెంట్ అన్మ్యూట్, అందరిని మ్యూట్ చేయండి, మనం మాత్రమే అన్మ్యూట్ చేసుకునేట ఆప్షన్ పెట్టండి. అప్పుడు అందరూ ఒకరు తర్వాత ఒకరు వస్తారు. చేస్తున్నారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సార్ నేను జేఎన్ఎం సర్టిఫికేట్స్ లో సెకండ్ ఇయర్ వి జీరోక్స్ ఇచ్చారు సార్ కాలేజ్ నుంచి. ఇప్పుడు ఒరిజినల్ అడిగితే లేదంటున్నారు, మళ్ళీ నేను డూప్లికేట్ ఎలా అప్లై చేసుకోవాలి సార్? రిజిస్ట్రార్ దగ్గర పోయి ఒక పోలీస్ కంప్లైంట్ తీసుకెళ్ళాలి ఫస్ట్. పోలీస్ కంప్లైంట్ తీసుకెళ్ళి డిఎంఈలో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే దాసు అని దాస్ సార్ అని ఉంటాడు. దాస్ సార్ ఫస్ట్ ఫ్లోర్లో దాస్ అంటే ఎవరైనా చెప్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి నా సర్టిఫికేట్లు పోయినాయి, నేను పోలీస్ కంప్లైంట్ తీసుకొచ్చిన, నాకు డూప్లికేట్ ఇవ్వండి అంటే ఇస్తాడు. అదే అదే ఏది పోయిందో అది డూప్లికేట్ ఇవ్వమంటే ఇస్తాడు డిఎంఈలో దాస్. అది పెడతానమ్మా ఇప్పుడు పీడిఎఫ్. గుడ్ ఈవినింగ్. కలపరండి సార్. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. ఓకే. నల్గొండ డిస్ట్రిక్ట్ లో 1-4 వరకు చదివాను సార్. రంగారెడ్డిలో 5th-6th చదివాను సార్. 5th-6th-7th. మీ అసలు ఊరు ఎక్కడ? మీ అమ్మల ఊరు ఎక్కడ? నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. అయితే మీరు నల్గొండ కావాలనుకుంటారా రంగారెడ్డి కావాలనుకుంటారా? రంగారెడ్డిలోనే వచ్చింది సార్ జోన్, కాకపోతే నా దగ్గర 1-4 వరకు బోనఫైడ్ లేదు సార్. 1-4 మీ నువ్వు నల్గొండలో ఏమేం రంగారెడ్డిలో ఏమేం చదివావు? 1-4. భాగ్యలక్ష్మి అమ్మ మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉండండి, ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఇప్పుడు నేను భాగ్యలక్ష్మిది ఓపెన్ చేస్తాను, సేమ్ మీరు కూడా ఓపెన్ చేసుకోండి మిగతా వాళ్ళు, ఓకేనా? సో ప్లీజ్ అప్పటిదాకా ఒకసారి చూడండి, ఎవరికైతే ఆన్లైన్ రావట్లేదో వాళ్ళు కొంచెం ఓపిక్గా ఉంటే, ఇప్పుడు నేను భాగ్యలక్ష్మిది చేసినట్టు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే భాగ్యలక్ష్మి, ఇప్పుడు నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను ఒక స్క్రీన్. సో నాకు నువ్వు డీటెయిల్స్ చెప్పు ఒక్క నిమిషం. భాగ్యలక్ష్మి నీ ఈమెయిల్ ఐడి చెప్పు. స్పెల్లింగ్ అమ్మా మీకు స్క్రీన్ కనిపిస్తుందా మిగతా వాళ్ళకి? స్క్రీన్ కనిపిస్తుంది కదా, అంటే ఏమైనా గూగుల్ కనిపిస్తుందా? నాకు కూడా ప్లేన్ కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇట్లా?
ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ అయితే. కనిపిస్తుంది సార్. ఆ ఇప్పుడు నువ్వు చెప్పమ్మా భాగ్యలక్ష్మి, నీ ఈమెయిల్ ఐడి చెప్పు. ఇంతపూలా భాగ్యలక్ష్మి సార్. స్పెల్లింగ్ చెప్పు. CHI NTHA PULA PULA BHAGYALAXMI BHAGYALAXMI @gmail.com. అమ్మా ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి అందరూ. ఆ ఫర్గెట్ పాస్వర్డ్లో ఇది టైప్ చేయంగానే సబ్మిట్ కొట్టంగానే అమ్మా నీకు ఎస్ఎంఎస్ వచ్చిందా ఏమైనా చూడు. వచ్చిందా ఎస్ఎంఎస్ చూడు చెక్ చేయి. ఈమెయిల్ ఐడి ఇందాక నువ్వు నాకు చెప్పినావు ఒక ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తే దాంట్లో ఆల్ మెయిల్స్లోకి వెళ్తే దాంట్లో కూడా ఒక పాస్వర్డ్ వస్తుంది. నీ ఫోన్ నెంబర్ కరెక్టే అయితే నీకు పాస్వర్డ్ రావాలమ్మా, ఇమీడియట్గా వస్తుంది మెసేజ్. సరే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి ఫస్ట్. ఇప్పుడు వచ్చిందో ఒకసారి చెక్ చేసి నాకు చెప్పు. ఈమెయిల్ ఐడికి వస్తుందమ్మా, లేదంటే ఈమెయిల్ ఐడి అయినా తప్పు ఉండాలి. నువ్వు చెప్పిన ఈమెయిల్ ఐడి నువ్వు అప్లై చేసేటప్పుడు అది కాదే ఉండాలి. లేదమ్మా ఇదే ఉంటే నీకు తన రమ్మనండి, రాధికను రమ్మనండి, తన ఫోన్ తీసుకురమ్మనండి. ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అన్నారో ఆ ఈమెయిల్ ఐడికి 100% పాస్వర్డ్ ఇమీడియట్గా పోతుంది. ప్లస్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అనుకుంటున్నారో దానికి మెసేజ్ కూడా పోతుంది, టీతోని స్టార్ట్ అవుతుంది మెసేజ్ కూడా. నేను చెప్తాను ఇప్పుడు ఆ ఫోన్ వస్తే ఆ కోడ్ కూడా చెప్తాను నేను. నార్మల్ టెక్స్ట్ మెసేజ్లో ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఫామ్ పంపియండి మీది. ఇంతకీ అప్లికేషన్ ఫామ్ పంపిస్తే దాంట్లో కూడా ఫైండ్ అవుట్ అవుతుంది. గుడ్ ఐడియా. సో మీ ఫోన్ అంది ఇందాక తీసుకురండి. అమ్మా అడగండి ఇప్పుడు, నెక్స్ట్ అడగండి, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఏంటమ్మా నీ స్టడీస్? నీ స్టడీస్ మొత్తం ఏపీలో అయిందా? ఆఫ్టర్ మ్యారేజ్ మీరు తెలంగాణనా? ఓకే 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 చెప్పండి. ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మీ కోటా, స్పెషల్ కోటా అది 5% ఉంటుంది. మీ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 50. ఇది చూడాలండి, ఇది ప్రొవిజనల్ లిస్ట్ వస్తే చూస్తాం. చెప్పండి ఏమడిగారు? అమ్మా అను యాదవ్ మీ క్వశ్చన్ కరెక్ట్ గా అడగండి. అడగండి. అక్కడ స్కూల్ క్లోజ్ చేశారు సార్, నాకు 1-4 వరకు బోనఫైడ్ లేదు సార్. ఇప్పుడు రంగారెడ్డిలో 1-4 కూడా రంగారెడ్డిలోనే చదివినట్టు అప్లై చేసినాను సార. నేను ఎట్లా అప్లై చేశారు? అచ్చా అంటే రేపు ఇప్పుడు బోనఫైడ్స్ దగ్గర మీరు ఇబ్బంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇబ్బంది పడతారు మీరు? అవును సార్, ఇప్పుడు 6th June వచ్చింది రంగారెడ్డిలో. అదే వచ్చిందిలే కానీ ఇప్పుడు రేపు మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ లో చాలా మంది, ఇగో చాలా మంది ఏం చేశారండి తెలియక డేటా ఏదైతే చేస్తారో ఆ డేటానే అది అనాలిసిస్ చేసుకుని అదే జోన్ ని కన్సిడర్ చేసింది. ఇప్పుడు మీరు 1-4 రెసిడెన్షియల్ ఇక్కడే ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి రంగారెడ్డిలో ఉన్నట్టే. అది ఎట్లా తీసుకోవాలి?
అది ఏదైనా ఎంఆర్ఓ, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఏరియా ఎంఆర్ఓ ని కన్సిడర్ అయ్యి తీసుకోండి. తీసుకోండి, ఓకే అది కూడా నడుస్తుంది, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. అమ్మా అప్లికేషన్ ఫామ్ షేర్ చేయడానికి వస్తలేదు సార్. స్క్రీన్ షాట్ తీసుకుంటున్నామా? స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి సార్. ఎవరో ఒకళ్ళు అడగండి సార్. సార్ నాకు 57.8 మార్క్స్ వచ్చినాయి సార్, 6th జోన్ సార్. నాకు జాబ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? 57.8 వస్తుంది. 57.8 అంటే మంచి మార్క్స్ అవి. అమ్మా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అది నాకు 56 వచ్చినాయి సార్, సర్వీస్ తోటి 74 వచ్చాయి సార్ టోటల్ పాయింట్స్. గ్రేట్ సార్. మరి నాకు వెయిటేజీ 5 ఇయర్స్ కి ఒక 18 డేస్ తక్కువ ఉంది సార్. ఐ థింక్ వాళ్ళు 4.5 ఇయర్స్ కే కన్సిడర్ చేశారు సార్. మరి 5 మంత్స్ 12 డేస్ కి మళ్ళీ మనం ఆబ్జెక్షన్ పెట్టుకుంటే ఏమైనా కలుస్తారా సార్? హాఫ్ డే తక్కువ ఉన్నా కానీ కలవదు, అది లైట్గా. ఎందుకంటే పూర్తిగా నిండాలి, అది పూర్తిగా నిండితేనే అది కన్సిడర్ అవుతుంది. మీ బ్యాడ్ లక్ అది. అడగండి కళ్యాణి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. 4th జోన్ సార్, 72 మార్క్స్ వచ్చాయి సార్. సిబిటి 60 అండ్ సర్వీస్ మార్క్స్ 12 సార్. జాబ్ వచ్చే అవకాశం ఉంది. 72 సార్. గ్రేట్ గా పండుగ చేసుకోండి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. రైట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అంజలి సార్, మీ స్టూడెంట్ సార్ నేను. చెప్పండి అంజలి గారు. అమ్మ నాకు నాకు ఒక క్వశ్చన్ అడగకండి, గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒక క్వశ్చన్ అడగకండి. నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి సార్, నాకు జాబ్ వస్తుందా అనే ఒక క్వశ్చన్ మాత్రం ఈ రోజు అడగకండి ప్లీజ్. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన డౌట్స్ అడగండి. ఎందుకంటే మీ జాబ్ ని నేను డిఫైన్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మీకు 60 మార్కులు రావడం కాదు, 80 మార్కులు వచ్చినా జాబ్ వస్తుందా సార్ అంటే వస్తుంది రాదు అని చెప్పడానికి నా దగ్గర ఎలాంటి టూల్స్ లేవు. కాబట్టి దయచేసి ఆ ఒక్క క్వశ్చన్ అడగకండి. సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చారు అనౌన్స్మెంట్, దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను ప్లీజ్. అమ్మా 1:3 అంటే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్ కూడా ఇప్పుడే చెప్తాను గుర్తు, అంటే కట్ ఆఫ్ కూడా ఎట్లా అవుతుందో చెప్తాను గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్ లో కూడా రిజర్వేషన్, జోనల్ సిస్టమ్ రెండు కన్సిడర్ చేస్తారు. 1:3 అంటే ఏంటంటే ఒక పోస్టుకి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. సో దాంట్లో ఒక పోస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ తీసుకుందాం. ఎస్టీ కేటగిరీలో ఒకవేళ 690 పోస్టులు ఉన్నాయనుకోండి, 690కి ముగ్గురిని తీసుకుంటారు. 690కి 3 మెంబర్స్ని తీసుకుంటారు. అంటే 690 x 3 చేయండి, నాకు లెక్కలు రావు. 690 x 3 చేయండి, ఎంతైతే కౌంట్ వస్తుందో ఆ కౌంట్ అంతా రేపు ప్రొవిజనల్ లిస్ట్లో వాళ్ళు సెలెక్టెడ్ యాజ్ ఏ ప్రొవిజనల్ లిస్ట్ అని వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు అర్థమైందా అండి? అమ్మా అమ్మా హలో సార్, నేను ఓసీ కింద అప్లై చేసినాను సార్, ఓసీ కేటగిరీలో 7th జోన్. అయితే అది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, అప్పుడు అప్లోడ్ చేయలేదు. అంటే అదొక్కసారి ఇప్పుడైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి క్యాస్ట్ ఇది నాది ఈడబ్ల్యూఎస్, ఇది నా సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయండి, వాళ్ళు కన్సిడర్ చేస్తారు అనుకుంటా. 33 మార్క్స్ వచ్చినాయి, ఓసీ ఉంది, ముందు అప్లోడ్ చేసినప్పుడు ఓసీ చేసినాను. ఇప్పుడు చేయండి సార్. అప్లికేషన్ ఫామ్ గ్రూప్ లో షేర్ చేసినా సార్. అమ్మా అప్లికేషన్ ఫామ్ గ్రూప్ లో షేర్ చేసినా సార్? నేను ఒకసారి చెక్ చేస్తాను గ్రూప్ లో, అప్లికేషన్ ఫామ్ ని చెక్ చేసి చెప్తాను మీకు. ఇప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీటింగ్ లో జాయిన్ అయ్యారో అందరూ, నేను పాయింట్ నెంబర్ 1 ఏం చెప్తున్నానంటే మీకు నిన్న నేను వీడియో పెట్టినట్టుగా
మీకు అడిగిన ఇన్ఫర్మేషన్స్లల్లా ఏ ఇన్ఫర్మేషన్స్ సరిగా లేకపోతేనే మీరు ఆబ్జెక్షన్స్కి ఒకసారి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో పర్టికులర్గా మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ సిబిటీ మార్క్స్ ఒకటి తప్ప, సిబిటీ మార్క్స్ మారవండి. సార్ నాకు సిబిటీ మార్క్స్ అప్పుడు 60 వచ్చినాయి, ఇప్పుడు తక్కువ వస్తున్నాయి 2 మార్క్స్ సార్ అని చెప్పేసి ఆ ఒక్క ఎవిడెన్స్ అయితే పనికిరాదు. ఎందుకంటే దాంట్లో 60 మార్క్స్ నుంచి 58 తగ్గినాయని చెప్పడానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు. అంతకుముందు నువ్వు అప్లోడ్ చేసినావు ఏంటి 2 మార్క్స్కి ఆన్సర్ రైటే నా ప్రకారం అని, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ మీరు చెప్పే ఆ కరెక్షన్ అనేది మా దగ్గర లేదు, మా ఎక్స్పర్ట్ కమిటీలో మేము చెప్పిన ఆన్సరే రైట్ అని చెప్తున్నారు కాబట్టి సిబిటీలో మార్క్స్ గలవవు. పాయింట్ నెంబర్ 1. అది కాకుండా జోనల్ మిస్టేక్ పడ్డా, క్యాస్ట్ మిస్టేక్ పడ్డా, ఆ తర్వాత వెయిటేజ్ మార్క్స్ మిస్టేక్ పడ్డా, ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడ్డా, మీరు కంప్లైంట్ బాక్స్లోకి వెళ్ళి ఆ కంప్లైంట్ బాక్స్లో మీరు ఫిలప్ చేయొచ్చు, రైట్? సో కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా వెయిటెన్సీ అన్నట్టే. నాకు జాబ్ వస్తుందా జాబ్ వస్తుందా అంటే అది వెయిటెన్సీ అన్నట్టే, అది గుర్తుపెట్టుకోండి మీరు క్లియర్గా, రైట్? ఇంకేమైనా అడగాలి అడగాలంటే అడగండి. గణేష్ గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుందా అంటే అందరికీ రాదు. అది ఒక్క పోస్ట్కి 3 పిలుస్తున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఆ 3 కూడా ఎలా కిస్మత్ ఉంటుందంటే, నేను కిస్మత్ గురించి చెప్తా, అందులో లక్ ఎలా ఉంటుందంటే, 3 పిలిచారు ఒక్కొక్క పోస్ట్కి. దాంట్లో చాలామంది వాళ్ళు అప్డేట్ చేసేటప్పుడు, ఇందాక నేను జోనల్ అప్డేట్ చేసేటప్పుడు ఏదో అప్డేట్ చేసేస్తారు, వెరిఫికేషన్లో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ జోన్ని క్లెయిమ్ చేయలేకపోవడం జరుగుతుంది. కొంతమంది క్యాస్ట్ ఉంటుంది, రైట్? అంటే క్యాస్ట్ ఒకటి కొట్టేస్తారు, అక్కడ పోయేసరికి అది ఇంకో క్యాస్ట్లోకి తీసుకుంటుంది. వాళ్ళు ఆ రిజర్వేషన్ కింద కన్సిడర్ అయ్యి వెరిఫికేషన్కి వెళ్తారు, కాకపోతే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వాళ్ళు రిజెక్ట్ అవుతారు. ఇట్లా 1:3 ఎక్కువ మంది రిజెక్ట్ అయితే థర్డ్ క్యాండిడేట్ దాకా ఆప్షన్ పోతుంది. అట్లా కాకుండా 1:3 నువ్వు 3 లైన్లో ఉంటావు. నేను మీకు చెప్తాను, రేపు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు చెప్తాను ఎవరెవరు థర్డ్ ఫేజ్లో 1:3 ఉన్నారు, ఎవరెవరు 1:2 ఉన్నారు, ఎవరెవరు 1:1 ఉన్నారో నేను, మీరు నాకు పెట్టారు కదా హాల్ టికెట్ డీటెయిల్స్ అండ్ ఆ కేటగిరీ, దాని ప్రకారం నేను రేపు చెప్పేస్తాను. దీంట్లో 1:1 పక్కా జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ వచ్చేటోళ్ళు వీళ్ళు, 50-50 ఛాన్స్ వచ్చేటోళ్ళు వీళ్ళు, 75-25 ఛాన్స్ వచ్చేటోళ్ళు వీళ్ళు అని నేను మీకు ఎనాలిసిస్ చేసి చెప్పేస్తాను. దాని ప్రకారం మీరు ఎస్టిమేట్ చేసుకోండి అంతే. దాంట్లో కొంతమంది ఉంటారు వాళ్ళ మార్క్స్ ఎక్కువ ఉంటాయి క్యాస్ట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 690 ఇందాక ఎస్టీ అని చెప్పిన నేను, 690 ర్యాంకులో ఉన్న వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి, అంటే జాబ్ పక్క వాళ్ళకి. వాళ్ళలో ఎవరైనా ఫేక్ తేలితే 691 జాబ్ వస్తుంది, లేదంటే 691 జాబ్ రాదు. దాన్ని ప్రొవిజనల్ సెలక్షన్ అంటారు. ఇది అర్థం చేసుకోండి, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్? అమ్మ అన్మ్యూట్ చేసి నన్ను డౌట్స్ అడగొచ్చు, అన్మ్యూట్ చేసి నన్ను డౌట్ అడగొచ్చు. వన్ బై వన్ ఎవరో ఒకళ్ళు వన్ బై వన్ నేను ఇక్కడ హ్యాండ్ రేజ్ చేయండి. ఇప్పుడు నేను అను యాదవ్కి హ్యాండ్ అప్ చేస్తున్నా, రైట్? అను యాదవ్ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, అడగండి. అడగండి ఇప్పుడు. మిగతా వాళ్ళు ఇంకెవరు అడగాలి? గుడ్ ఈవినింగ్. ఏమడుగుతున్నారమ్మా? అమ్మా లయ ఏమడుగుతున్నారు? లయమ్మా ఏదో ఉంది, లయం అమ్మా అడగండి. అడుగు లక్ష్మి, లక్ష్మి అడుగు, అడుగు లక్ష్మి. సార్ నేను ఫస్ట్
ఫస్ట్ సిక్స్త్ మా ఊర్లో చదువుకున్నాను సార్. సెవెంత్ వరకు సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో చదువుకున్నాను సార్. ఇప్పుడు నీకు మీ ఊర్లో కావాలా సూర్యాపేటలో కావాలా? ఎక్కడ తీసుకున్నా ఫిఫ్త్ జోన్ కింద కన్సిడర్ అవుతుంది. ఇంకేం మరి జోనలే కదా, ఫ్లైట్ తీసుకోండి. వెరీ గుడ్ సురేష్. నాన్ క్రిమీ లేయర్ ఆల్రెడీ నాన్ క్రిమీ లేయర్ కూడా చెక్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు వెరిఫికేషన్ లో నాన్ క్రిమీ లేయర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. మీరు బీసీ క్లెయిమ్ చేయాలనుకుంటే నాన్ క్రిమీ లేయర్ ఇంపార్టెంట్ అవుతుంది, అందరు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీరు నాన్ క్రిమీ లేయరింగ్ కనుక ఇప్పుడు కూడా క్లెయిమ్ చేసుకోలేకపోతే మీ పోస్టు ఓసీ కిందనే పోతుంది, అర్థమైందా? సో ఈ నాన్ క్రిమీ లేయర్ నేను మళ్ళీ చెప్తున్నా, నాన్ క్రిమీ లేయర్కి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ పర్టికులర్గా ఎంఆర్ఓ ఆఫీస్లోనే మాన్యువల్కి ఇస్తారు. మీరు మళ్ళీ చెప్తున్నా, మీ సేవ ద్వారా ఇయ్యరు, మాన్యువల్కి ఇస్తారు. మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ కాకముందు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా మీ దగ్గర నుంచి తెచ్చుకున్నా కన్సిడర్ అవుతుంది నాన్ క్రిమీ లేయర్. క్యాస్ట్ అయితే మారదు కదా, ఇప్పుడు మీరు క్లెయిమ్ చేస్తున్న క్యాస్ట్ అయితే మారదు కదా, ఎక్కడి నుంచి తీసుకున్నా? ఏంటండి ఓడీ అవసరం లేదు, ప్రొవిజనల్తో నడిపించచ్చు, సరిపోతుంది ఓడి, ప్రొవిజనల్ సరిపోతుంది. అమ్మా మమత ఏమడుగుతున్నావు? నాన్ క్రిమీ లేయర్ లో బీసీబీయా? బీసీబీ అయితే అంటే మీరు క్లెయిమ్ చేసుకుంటే అది నో అని పెట్టి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అమ్మా క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వచ్చేసినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ మధ్య కాలంలో కొత్తది కాదు, ఒక 1-2 ఇయర్స్ కింద ఉన్న నడుస్తుంది అది. ఎందుకంటే 1-2 కింద ఉంటే 1-2 ఇయర్స్ కింద మీ క్యాస్ట్ మారలేదు కాబట్టి, క్యాస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు మారదు. పుట్టినప్పుడు ఏ క్యాస్ట్తో పుడతాడో సచ్చేటప్పుడు కూడా అదే క్యాస్ట్తో చేస్తాడు, రైట్? కాబట్టి నేను వారానికి ఒకసారి క్యాస్ట్ మారుస్తా, నెలకు ఒకసారి క్యాస్ట్ మారుస్తా, సంవత్సరానికి ఒకసారి క్యాస్ట్ మారుస్తా అంటే నడవదు. చందు ఏమడుగుతున్నావు? హలో సార్. అడగండి. హలో సార్, మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ పెట్టుకోండి ప్లీజ్. సార్ మీరు నారామా చెప్పుకుంటారు సార్ రెసిడెన్స్ అని. అమ్మా హలో. హలో సార్. సార్ డేటా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తారు, కన్సిడర్ చేయలేదు సార్, ఎలా సార్ అది? ఒక్క నిమిషం చందు, ఏం అడుగుతున్నావు మళ్ళొకసారి అడుగు. సార్ అది కొన్ని వెబ్సైట్ లో క్వాలిఫికేషన్ క్వాలిఫై అయిన వస్తుంది కదా సార్, అది అది నిజమా సార్? ఫేక్ అండి. ఎక్కడ క్వాలిఫికేషన్ లేదు కదా సార్. ఫేక్ అండి, నేను చెప్తున్నా కదా ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేదాకా క్వాలిఫైడ్ మార్క్స్ అంటే, నేను మళ్ళొకసారి అందరికి చెప్తానండి క్వాలిఫైడ్ మార్క్స్ అంటే ఏంటంటే, ఇందాకనే చెప్పాను మళ్ళొకసారి చెప్తాను. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేషియో ప్రకారం అయితే కట్ ఆఫ్ ఎలా కన్సిడర్ చేస్తారంటే, సో దాంట్లో 1:3 కట్ చేస్తారు మార్క్స్. ఇందాకనే చెప్పినా మీకు నేను, 1:3 ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా లాగేసుకుంటారు, రైట్? మాక్సిమం మార్క్స్ వరకు లాగేసుకొని మిగతా తర్వాత కట్ చేస్తారు, అది గమనించండి మీరు. అంతేగాని దానికి కట్ ఆఫ్ ఇంతే అని చెప్పడానికి లేదు. ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేదాకా కట్ ఆఫ్ని మనం డిఫైన్ చేయడానికి లేదు మన దగ్గర ఎలాంటి ఆయుధం కూడా. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సర్వేస్ చేస్తున్నారు, పోల్ సర్వేస్, పోల్ సర్వీస్ ప్రకారం పెడుతున్నారు. కానీ పోల్ సర్వీస్లో నేను గమనించింది ఏంటంటే, 80-90 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా. ఇప్పుడు ఈ 90 వచ్చిన వాడు అసలు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఉన్నాడు. రేపు ఫైనలిస్ట్లో చూడండి 90 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ఇంతవరకు 90 వచ్చిన వాళ్ళు అయితే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, అది మీరు గమనించాలి జాగ్రత్తగా. 80 వచ్చిన వాళ్ళు కూడా రెస్పాండ్ కావట్లేదు, అది కూడా గమనించాలి మీరు జాగ్రత్తగా.
రైట్. కాబట్టి వీటినన్నిటిని నమ్మకండి, మండే తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది, అప్పుడు మనం చెప్పగలుగుతాము ఎవరికి వస్తుంది ఎవరికి రాదు. అప్పటిదాకా ఏది నమ్మకండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మరొకసారి ఇప్పుడు కంప్లైన్ చేయొచ్చు నాగరాజు. గుడ్ ఈవినింగ్ సార్. ఒక్క నిమిషం, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. అయితే మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్, అది అప్లోడ్ చేసాము, అది మేడ్చల్ డిఎంహెచ్ వచ్చి తీసుకొని అప్లోడ్ చేశాను సార్, అది కన్సిడర్ చేయలేదు. ఇంకొకటి గాంధీ నుంచి ఉండే సార్, అది నేను తీసుకోలేదు, అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి వెళ్తే తనేమో ఎన్ఎక్స్ఆర్ ఫార్మాట్ లో ఇస్తలేదు సార్, మామూలుగా వేరే ఫార్మాట్ లో ఇస్తున్నాడు, అది కన్సిడర్ చేస్తారా సార్? లేదండి, ఎన్ఎక్స్ఆర్ లోనే తీసుకురావాలి, అది వేరే ఫార్మాట్ లో యాక్సెప్ట్ చేయడం లేదు. తను ఇస్తలేదు సార్, ఇప్పుడు ఎలా సార్ మరి? మరి మీరు ఆయనకి చెప్పండి, మీరు గవర్నమెంట్ ఈ ఫార్మాట్ లో అడుగుతుంది, మీకు నచ్చిన ఫార్మాట్ లో మీరు ఇస్తే అది వ్యాలిడ్ కాదు కదా, మేము తీసుకుని దాని యూజ్ ఏముందని అడగండి సార్. ఇక గవర్నమెంట్ నోటిఫికేషన్ తీసుకెళ్ళండి, ఆ పాయింట్ ని కూడా చూపించండి, ఇగో ఆ పాయింట్ రాసి పెట్టుంది. ఆయన చెప్తాను ఏమంటే, మీరు డేట్ అయిపోయినాక వచ్చారు, ఇప్పుడు వస్తే మేము ఎలా అయ్యామని చెప్పి ఆర్గ్యూ చేస్తాం సార్. ఇంకోటి ఇక్కడ మీరు ఒకటి ఇంకోటి కూడా కన్సిడర్ చేయాలి. విషయం ఏంటంటే, మీరు అప్లికేషన్ లో అప్లోడ్ చేయకుండా ఇప్పుడు లోడ్ చేస్తే దాన్ని కూడా వాళ్ళు మరి ఒకసారి కనుక్కోండి. ఒకసారి మీరు టెక్నికల్ అక్కడికి వెళ్ళండి, ఎంహెచ్ఎస్ఆర్బికి వెళ్ళి ఆ ఆప్షన్ ఒకసారి కనుక్కోండి మీరు. గుడ్ ఈవినింగ్ సార్, జాబ్ ఎలిజిబిలిటీ మార్క్స్ ఎన్ని సార్? ఇందాకనే చెప్పాను లక్ష్మి నేను, ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఎక్కడా లేదు, అసలు ఎలిజిబిలిటీ అనేది కన్సిడర్ ఫ్యాక్టరే చేయలేదు. మీరు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేదాకా అమ్మా నీకు ఇంకోటి చెప్తాను అమ్మా, ఇంకొకటి నాగరాజు ఎవరో అడిగారు నాకు మంచి క్వశ్చన్, ఓపెన్ కేటగిరీ అనేది క్యాస్ట్ ని కన్సిడర్ చేయరు ఓపెన్ కేటగిరీలా. ఓపెన్ కేటగిరీ అనేది ఫ్రీ జోన్, ఆల్ క్యాస్ట్ వాళ్ళు దాంట్లో ఉంటారు. ఇంకొకటి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మంచి ఆప్షన్ ఏముంటది అంటే వాళ్ళు స్టేట్ లో ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు జోనల్ కిందకి రారు. ఇప్పుడు అవును, ఇప్పుడు విషయం ఏంటంటే ఓపెన్ కేటగిరీలో కూడా జోనల్ కన్సిడర్ అవుతుంది. జోనల్ కూడా కన్సిడర్ చేస్తారు, ఒకటే ఎందుకు వస్తుంది అంటే నార్మల్ ప్రొవిజనల్ లిస్ట్ జోన్ వైజ్ సెలక్షన్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. 100% ప్రొవిజనల్ లిస్ట్ కూడా జోనల్ కన్సిడరేషన్ ఉంటుంది. జోనల్ వేకెన్సీ, జోనల్ వేకెన్సీ ప్రకారమే లిస్ట్ బయటకు వస్తుంది. అట్లయితేనే ఇప్పుడు హైదరాబాద్ జోన్ వాళ్ళు ఎందుకు ఇంత హుషారవుతున్నారంటే, ఇక్కడ మేము తక్కువ మంది ఉన్నాం, మాకు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందనేసి హుషారవుతున్నారు. పోలేరు ఆ ఇంట్లోకి, పోలేరు మీరు, అస్సలు దూకలేరు, అస్సలు దూకలేరు. బ్యాక్లాగ్ వేసేస్తాడు, బ్యాక్లాగ్ వేసేస్తాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏం కాదు అది, మంత్ తీసుకున్నారు. ఇప్పుడు ఆబ్జెక్షన్ పెట్టండి, ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయండి. ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేసి రాయండి. లేదు, ఇగో ఈసారి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ ఓసీ నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళంతా అదృష్టమంతులు, ఇంకో లేరు అనుకో రాదురిగా, పక్కా రాసి పెట్టుకోరు, ఇక లాస్ట్ ర్యాంక్ వరకు వస్తుంది వాళ్ళకైతే. ఇయరు 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 బ్యాక్లాగ్ లోకి వెళ్తాయి. చెప్పారు, అర్థమే కాదు.
ఓపెన్ కేటగిరీ అంటే అవి బ్యాక్లాగ్ చేయడానికి ఉండవు కదా సార్, అన్ని క్యాస్ట్లు వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఒక జోన్ 100 ఉన్నాయి అనుకోండి, 100 ఫిల్ చేస్తాయి కదా సార్. అమ్మా ఒక్క నిమిషం, అమ్మా ఒక్క నిమిషం, నువ్వు అడిగే క్వశ్చన్స్ కరెక్టే, ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. అమ్మా భాగ్యలక్ష్మి మ్యూట్ చేసుకోండి. అమ్మా అడుగు ఇప్పుడు. ఇప్పుడు ఒక జోన్ లో 200 ఓపెన్ కేటగిరీ ఉంది సార్, అందులో ఎలిజిబిలిటీ 200 ఉన్నారు. మీన్స్ ఎలిజిబిలిటీ అని కాదు కానీ హైయెస్ట్ ఉన్నారు సార్ 200. 200 ఫిల్ చేస్తారు, ఆ తర్వాత క్యాష్ వైస్ తీసుకుంటారు కదా సార్. అంతే అమ్మా, అంతే వచ్చింది, కరెక్టే నువ్వు చెప్పింది. ఓపెన్ బ్యాక్లాగ్ అయితే చేయాలి కదా సార్. ఓపెన్ రాదు, ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ మా బ్యాక్ లాగ్ లు కావు. నెంబర్ వన్ ఓపెన్ కేటగిరీ పోస్ట్ ఏవి బ్యాక్ లాగ్ లు కావు. అమ్మా అమ్మా అడుగు చూడరా సార్. అమ్మా నేను చూస్తా ఉండు. అమ్మా చిన్ని ఏం అడుగుతున్నావు అడుగు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీ ఫస్టే సెలెక్షన్ అయిపోతుంది కాబట్టి దాంట్లో బ్యాక్ లాగ్లు మిగిలవు, ఎందుకంటే అన్ని కేటగిరీ క్యాస్ట్లని కన్సిడర్ చేస్తారు కాబట్టి ఫస్ట్ లిస్టే వెళ్ళిపోతుంది కాబట్టి ఓపెన్ కేటగిరీలో బ్యాక్ లాగ్లు రావు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిజర్వేషన్ వైజ్, అంటే ఒకవేళ బీసీ బి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అంటే 1:3 కంటే కూడా తక్కువ ఉన్నారనుకో, అప్పుడు ఆ పోస్టులు మిగిలిపోతాయి అంతే. ఇంకా నెక్స్ట్ అడగండి. అమ్మా ఒక్కలొక్కలే అడగాలి ప్లీజ్, అడగండి. వన్ ఓన్లీ వన్. ఓకే దివ్య మరొకసారి అడగవా. చెయ్యి, అప్లై చెయ్యి, ట్రై చెయ్యి, ఆప్షన్ అయితే ఇచ్చాడు కదా. వన్ బై వన్ రెసిడెన్స్ ప్రొఫార్మా చెప్పారు కదా సార్, అది మేము సబ్మిట్ చేయడానికి. ఇప్పుడు 1, 2, 3 నల్గొండ, 4, 2 ఇంటర్ ఖమ్మము. సో ఇప్పుడు 1, 2, 3 కూడా బోనఫైడ్ ఉంది, 4, 2 ఇంటర్ కూడా బోనఫైడ్ ఉంది. వాళ్ళు 4th జోనల్ కన్సిడర్ చేశారు, సో ప్రాబ్లం ఏం లేదు. కానీ 1, 2, 3 వేరే దగ్గర ఉంది కాబట్టి దానికోసం మేము ప్రొఫార్మా వాళ్ళకి పెట్టాలా సార్ అబ్జెక్షన్ లో? ఇప్పుడు వెరిఫికేషన్ రోజు, ఇప్పుడు ఉన్నదాన్ని పెట్టేసేయి, సర్టిఫికేట్ చూపించేసి వెరిఫికేషన్ రోజు ఇది చెల్లదు రెసిడెన్సీ పెట్టామని అడిగితే నీకు టైం ఇస్తాడు, ఆ రోజు పెడదు గాని. థాంక్యూ సార్. రైట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో అడగండి సార్. భూపాల్ గుడ్ ఈవినింగ్ సార్. నాకు మొత్తం రెసిడెన్షియల్ మొత్తం ఇక్కడే ఉంది సార్, మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. ఇప్పుడు 4th జోన్, సారీ 1st జోన్ లో ఇచ్చారు కాబట్టి చేంజ్ చేసుకోవచ్చా సార్? మీ చదువుకున్నది ఎక్కడండి? 1, 2, 7 1, 2, 4 భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ సార్. 5th to ఇంటర్ వరకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు మీకు ఏది కన్సిడర్ చేశారు? నాకు జోన్ 1 కన్సిడర్ చేశారు సార్. కరీంనగర్? లేదు సార్, భూపాల్పల్లి. మరి అదే రెసిడెన్సీ అవుతుంది కదా, ఇంకేం? మీకు కరీంనగర్ కావాలా? మమ్మీ వాళ్ళు అక్కడ లేరు సార్, నాకు 1, 2, 4 వరకు అక్కడ ఉన్నాము, తర్వాత ఇటు కరీంనగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ నాకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కావాలనుకుంటే జోన్ చేంజ్ అవుతుంది కదా సార్, చేసుకోవచ్చా అనుకుంటున్నాను. అంటే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి, ఎనీ 7 ఇయర్స్ వేరే దగ్గర, అంటే మిగతా 4 ఇయర్స్ వేరే దగ్గర చదువుకున్నా కానీ మేము కరీంనగర్ లోనే ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి, దాన్ని రెసిడెన్సీ అంటారు. మేము అక్కడే ఉన్నట్టు ఒక MRO సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, అప్పుడు కరీంనగర్ అవుతారు. గ్రేస్ ఏమన్నారు ఒకసారి అడగండి మళ్ళీ. కరెక్టే.
అది కరెక్టేనా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే థాంక్యూ సార్. అప్లికేషన్ ఫామ్ పంపించినట్టే ఒకసారి నేను చెక్ చేస్తా. భాగ్యలక్ష్మి సార్, నా పేరు అన్నపూర్ణ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. నేను కోవిడ్ టైంలో చేశాను సార్ 2 times. అడగండి అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నది ఫస్ట్ టు 10th మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్. ఏదో ఫామ్ వచ్చింది సార్. హలో సార్. అడగండి. ఫస్ట్ టు 10th మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేంజ్ అయింది రంగారెడ్డి. ఇప్పుడు ఏది కన్సిడర్ చేస్తారు సార్? ఫస్ట్ టు 10th మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓల్డ్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇది రంగారెడ్డి చేంజ్ సార్. మా విలేజ్ రంగారెడ్డి కిందకి వచ్చింది. రంగారెడ్డి చేస్తారా మహబూబ్ నగర్ చేస్తారా? ఇప్పుడు ప్రెసెంట్ ఏ డిస్ట్రిక్ట్ ఉందో అదే చేస్తారు. ఓకే, ఇప్పుడు రంగారెడ్డి ఉంది సార్. అదే చేస్తారు. ఏ డిస్ట్రిక్ట్ అయితే అదే చేస్తారు. భాగ్యలక్ష్మి హాల్ టికెట్ కాదమ్మా, అప్లికేషన్ ఫామ్. భాగ్యలక్ష్మి హాల్ టికెట్ కాదు తల్లి, అప్లికేషన్ ఫామ్. బ్లాక్ అండ్ వైట్ లో పంపించాను సార్. అది ఒకటి అప్లికేషన్ ఫామ్. అప్లై నాకు రెండు అవే కనిపిస్తున్నాయి. నాకు దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఎక్కడ లేదు. ఉంది సార్, ఒకటి బ్లాక్ అండ్ వైట్ లో పంపించాను సార్. చూస్తారు చూస్తారులేండి. ఇక దీంట్లో అయితే లేదు. నెక్స్ట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు అన్నపూర్ణ సార్. అన్నపూర్ణ చెప్పండి సార్. నేను పాండమిక్ టైమ్ లో 2 times చేశాను సార్ కోవిడ్ టైమ్ లో. అంటే నాకు మాస్ యాడ్ అయితే సార్, నాకైతే నా మాస్ లిస్ట్ లో యాడ్ అయినట్టు లేవు సార్. అంటే మీరు ఒకటి ఇప్పుడు చాలా మంది ఇది గమనించాలండి, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. మార్క్స్ ఎలా యాడ్ అవుతాయంటే మీరు కోవిడ్ టైంలో 6 months కంప్లీట్ గా చేసి ఉంటేనే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. 6 months వన్ డే తక్కువనా గానీ ఆ మార్క్స్ యాడ్ కావు. అది గమనించండి ప్లీజ్. నేనేమంటున్నా తల్లి, ఎన్నిసార్లు చేసినా ఫస్ట్ టైం చేసింది 6 months కంప్లీట్ అయి ఉండాలి ఖచ్చితంగా. అట్లయితేనే కన్సిడరేషన్ అవుతుంది, లేదంటే కన్సిడర్ కాదు. నువ్వు 2 times చేసి 10 times చేసినా కానీ ఒక్కొక్క టైం చేసినప్పుడల్లా 6 months కంప్లీట్ అయి ఉండాలి కంప్లీట్ గా. సార్ ఇది ఒక డౌట్ సార్, మాది జోన్లో ఈడబ్ల్యూహెచ్ వాళ్ళు 40 numbers లో వాళ్ళ సీట్స్ ఏమో 70 ఉన్నాయి, వాళ్ళ సీట్స్ ఓపెన్ లో కలిపే ఛాన్స్ ఉంటుందా సార్? ఏమన్నా ఏంటండి ఈడబ్ల్యూహెచ్ వాళ్ళు మా జోన్ లో 40 members ఉన్నారు, వాళ్ళ సీట్స్ రిజర్వేషన్ చేసి 70 seats ఉన్నాయి. సో మిగతా 30 ఓపెన్ లో కలిపే ఛాన్స్ ఉందా? రాజు మళ్ళొకసారి అడగవా. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మా జోన్ లో 40 members ఉన్నారు, వాళ్ళకి 70 seats ఉన్నాయి సార్ మా జోన్ నుంచి. సో మిగతా 30 అవి బ్యాక్ లాగ్ లోకి వెళ్ళిపోతే 30 ఓపెన్ లో కలుపుతారా? బ్యాక్ లాగ్ లోకి వెళ్ళిపోతాయి. అయ్యో 30 ఓ ఇగో రాజు, అక్కడ ఒక్క దగ్గర కాదు. ఈసారి కిస్మత్ ఎవరికి బాగుందంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే బాగుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో, సర్టిఫికేట్ అప్లోడ్ చేసిరో, వాళ్ళు ఈసారి రాసి పెట్టుకున్నారు అంతే జాబ్ ని. యాక్చువల్గా నాది సెకండ్ ఇయర్ లో ఒక మెమో మిస్ అయింది సార్, కాలేజ్ నుండి ఇవ్వలేరు. యూనివర్సిటీకి వెళ్ళి తీసుకోమంటే తీసుకున్నాను, వాళ్ళు అక్కడ డూప్లికేట్ ఇచ్చారు సార్. నడుస్తుంది? నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం, అసలు మెమోనే చూడరు తది, ప్రొవిజనల్ కూడా చూస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు 4th class చదివినట్టుగా 2 certificates ఉన్నాయి సార్. ఒక ఊర్లో 1-4 చదివినా, మళ్ళీ వేరే ఊర్లో మళ్ళీ 4th-7th చదివినా సార్. అది ఏమైనా ప్రాబ్లం అయితే ఏం కాదు, ఏదో ఒకటి పెట్టు సరిపోతుంది. అంటే మన కంటిన్యూ చదివు కదా సార్, 1-4 వరకు ఒక విలేజ్ చదివినా. అది ఏం కన్సిడర్ చేయలే, ఏం కాదు, ఏదో ఒక సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు అండి ఇట్లా. ఇంకోటి ఏంటంటే నేను హెచ్ఐవి డిపార్ట్మెంట్ లో చేస్తున్నా సార్, నేను ఆర్గనైజేషన్ లో చేస్తున్నా అన్నట్టు. అది చెల్లదా సార్? అది చెల్తది. ఎవరు చెల్లి ఎవరు అన్నారు? హెచ్ఐవి కూడా చెల్తది. హెచ్ఐవి అంటే ఆర్గనైజేషన్ సార్ నేను చేసేది. అమ్మా హెచ్ఐవి డిపార్ట్మెంట్ అయితే చెల్తది, నాకు అది ఆర్గనైజేషన్ ఏదో తెలియదు, కానీ హెచ్ఐవి డిపార్ట్మెంట్ మార్క్స్ కూడా చెల్తాయని ఇచ్చారు కదా మనకి. పెట్టినాం కానీ అది యాక్సెప్ట్ చేయలేదు సార్. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి పెట్టొచ్చా సార్? నేను పెట్టండి పెట్టండి, ఆబ్జెక్షన్ లో పెట్టండి. జ్యోతి చెప్తాలి సార్. నేను 1-3 నాది స్టేట్ లేదు సార్, ఆంధ్రాలో చదివాను. 4th
అనిత స్టడీస్ మొత్తం నాది తెలంగాణనే సార్. మీ అమ్మూలది ఆంధ్రనా తెలంగాణనా? తెలంగాణనే సార్. మరి ఇంకేంది లోకల్? ఇందాక నేను ఒక సర్టిఫికెట్ చూపించిన కదా రెసిడెన్సీ అని. నేను చదివింది ఆంధ్ర అయితే నేను మా అమ్మోళ్ళు తెలంగాణలో ఉన్నారని చెప్పేసి ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకో, ఎంఆర్ఓ ఇష్యూ చేస్తాడు. సార్ నేను రెసిడెన్సీ తీసుకున్నాను సార్ 1 ఇయర్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు నేను తీసుకోవచ్చా కొత్తది? అదే లేకుంటే అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో యూజ్ అవుతుంది సార్. అమ్మా రెసిడెన్సీ అంటే ఇందాక చూపించింది మీ సేవ తీసుకున్నావా ఇది కుంభదీషి? అవును సార్ మీ సేవ. లేదు సార్ వాళ్ళు మీ సేవ నుండే తీసుకున్నాను సార్, ఎంఆర్ఓ సైన్ చేసి మీ సేవ నుండి తీసుకున్నాను సార్. అట్లా కాదమ్మా, ఎంఆర్ఓనే ఇస్తాడు అది చూడు. అంటే మా జోన్ 4 లో నాకు ఓబీసీ క్యాండిడేట్ బీసీ డీన్ సార్ నాది. మాకేమైనా జాబ్ అంటే మాకు వచ్చే అవకాశం ఉందా సార్? అది నాకు తెలియదండి, రేపు చెప్తాను అది మండే తర్వాత. అడగండి. 64 సార్. అడగండి సార్. తమిళలో 13 మార్క్స్ యాడ్ అయ్యాయి. అమ్మా మరి ఎవరో ఒకరు మాట్లాడండి, లేదంటే మా టెక్నీషియన్ కట్ చేస్తాడు. ఎవరో ఒకరు మాట్లాడండి. లక్ష్మి చెప్పండి. 64.8 అమ్మా నాకు తెలియదమ్మా, నేను జాతకాలు అయితే చెప్పట్లేదమ్మా. నీకు ఇన్ని మార్క్స్ ఉన్నాయి, జాబ్ వస్తుందా రాదా? నేను జాతకాలు అయితే చెప్పలేనమ్మా, ప్లీజ్. ఏ పాతదున్నా సరిపోతుంది ఆయన, ఇది ఇప్పుడు రీసెంట్ కూడా తెచ్చిపెట్టనేసి అంటే అప్పుడు టైం ఇస్తాడు, మళ్ళీ తెచ్చిపెడదు కానీ ఏముంది చెప్పు. అమ్మో అదే, అది పాత డిస్ట్రిక్ట్లు ఉన్నా కొత్త డిస్ట్రిక్ట్లు ఉన్నా, ఆ కొత్త డిస్ట్రిక్ట్లు అయితే మళ్ళీ వెరిఫై చేయాలి కదా. తీసుకోండి తీసుకోండి, వారం రోజుల క్యాస్ట్ కోసం ఇబ్బంది పడతారు ఏంటండి? మీ సేవలు అప్లై చేస్తే వస్తుంది ఫోన్ లో మీ సేవ పెట్టుకొని, దానికోసం కూడా అంత ఇబ్బంది. ఇప్పుడు మీకు అది బాధ అనిపిస్తుంది అనుకో, మీ సేవలో పోయి అప్లై చేసుకోరా, అది ఏమైతుంది? లేదు ఫోన్ లోనే ఉంది ఇప్పుడు ఆప్షన్. అదే కదా నేను చెప్పేది తల్లి, ఇప్పుడు మీ ఫోన్ లో ఉంది అంటున్న ఆప్షన్, మీ చేతిలో ఉంది ఫోన్, దాంట్లో మీ సేవ అప్లికేషన్ ఏ ఉంది, అప్లికేషన్ ద్వారా కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మా ఫస్ట్ జోన్ సార్, మా అత్త అంటే మంచిర్యాల అత్త గారిది భూపాలపల్లి సార్, భూపాలపల్లి నుండి తీసుకోవచ్చా సార్? నువ్వు ఏ ఊరు నుంచి అయినా తీసుకో, ఆయన క్యాస్ట్ కావాలి, క్యాస్ట్ కి జోన్ కి సంబంధం లేదు, బోనఫైడ్ మాత్రమే జోన్ ని కన్ఫర్మ్ చేస్తుంది, క్యాస్ట్ కాదు. నెక్స్ట్. హలో గుడ్ ఈవినింగ్ అండి సార్, మాది క్యాస్ట్ వచ్చేసి తీసుకోండి, ఎక్కడి నుంచి అయినా తీసుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఏం కాదండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సర్టిఫై చేయడానికే, మీ క్యాస్ట్ ని సర్టిఫై చేయడానికే, అది హస్బెండ్ పేరు మీద ఉన్నా మీ సార్ మీ నాన్న పేరు మీద ఉన్నా క్యాస్ట్ అయితే సర్టిఫై చేస్తుంది అంతే. కమ్యూనికేషన్ దెబ్బ అవుతుంది, మీ జీమెయిల్ ఐడి ద్వారా ఫాలో కండి సరేనా? అంటే ఫోన్ అసలు పనిచేయట్లేదు సార్. అది ఏం పర్వాలేదు మేడం, ఫోన్ తో అవసరమే లేదు, కమ్యూనికేషన్ కి జీమెయిల్ ఫాలో కండి అంటున్నా నేను. ఇప్పుడు అందరూ ఇంకొక అప్డేట్, ఇప్పుడు చాలా మందికి ఇంకొక అప్డేట్ చెప్తా నేను. నేను ఇందాకనే మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అండి, AHCTHS ఇది గుర్తుపెట్టుకోండి, AHCTHS అది ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీకు క్లియర్గా చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా కెమెరా.
ఇగో ఇది మెసేజ్, మీకు సరిగా బ్లర్ కనిపిస్తున్నట్టుంది. ఇగో ఇది మెసేజ్ మీకు రివర్స్ లో కనిపిస్తుంది ఇది. నేను ఇది చదువుతా. ఏంటంటే, డియర్ అప్లికెంట్, నార్మలైజ్డ్ సిబిటి మార్క్స్ ఎలాంగ్ విత్ ద అదర్ డీటెయిల్స్ విత్ రిగార్డ్ టు స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ హ్యావ్ బీన్ రిలీజ్డ్. ఆబ్జెక్షన్ ఇఫ్ ఎనీ. రైట్, ఫిల్డ్ ఆన్లైన్ బై 5 PM 2012. రేపు 5 PM వరకు ఫిల్ చేసుకోవచ్చు అని మెసేజ్ వచ్చింది. రైట్, ఇది అందరికి వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. డన్ డన్. అయితే మీ మొబైల్ నెంబర్ పనిచేస్తుంది. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ రైటే. సార్, నేను భాగ్యలక్ష్మి సార్. అడగమ్మా భాగ్యలక్ష్మి. సార్, నేను ట్రైనింగ్ లో ఉన్నాను సార్. 2 ఇయర్స్, 1.5 ఇయర్ మిడ్ వైఫ్ ట్రైనింగ్ చేశాను సార్, కాంట్రాక్ట్ బేసిక్ సార్. కోవిడ్ లో 11 మంత్స్ చేశాను సార్, 2 టైమ్స్. కానీ అది నాకు మార్క్స్ చూసుకున్నామంటే అది ఓపెన్ అవ్వట్లేదు. మరి ఈ మార్క్స్ కూడా యాడ్ అవుతాయా లేదా ఇట్లా అని. భాగ్యలక్ష్మి, నీ మీటింగ్ అయిపోయిన తర్వాత నీకు నేను కాల్ బ్యాక్ చేయిస్తాను. నీ లాగిన్ ఐడిని అప్లై చేయిస్తాను. ఇందాక నేను చెప్తే నీ లాగిన్ ఐడి నాకు సరిగా నువ్వు చెప్పలేదు. ఆ డీటెయిల్స్ నీకు ఏంటంటే ఫోన్ నెంబర్ కూడా ఇందాక చూసాను. ఒక్క నిమిషం ఉండు, మళ్ళీ పిలుస్తాను వాళ్ళని. ఒక్క నిమిషం ఉండు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి దాన్ని నాకు ఒక మెసేజ్ వచ్చింది చూడండి. భాగ్యలక్ష్మి ఒక మెసేజ్ చూపించండి, అప్లికేషన్ చూపించండి. భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి ఉన్నావా లైన్లో? భాగ్యలక్ష్మి లైన్లో ఉన్నావా? సార్ ఉన్నాను సార్, లైన్లోనే ఉన్నాను సార్. అమ్మ ఇప్పుడు నీకు ఈ నెంబర్ నీ దగ్గర ఉందా? ఏ నెంబర్ అంటే 8897952288. అవును సార్, ఇదే నెంబర్ సార్. ఆ నెంబర్ కి ఇప్పుడు ఏమైనా మెసేజ్ వచ్చిందా? ACTH లాంటిది ఏమైనా మెసేజెస్ ఓపెన్ చేయి. ఓకే సార్. దాంట్లో ఏమైనా మెసేజ్ వచ్చిందా? Yes sir. ఆ వచ్చింది సార్. ఆ మెసేజ్ లో ఒక పాస్వర్డ్ ఉంటుంది, నాకు చెప్పాలి సరేనా? ఒక్క నిమిషం, ఫస్ట్ నీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా. CH మిగతా వాళ్ళు కూడా చూసుకోండి అమ్మా, ఇదే ప్రొసీజర్. NTATU అమ్మా దాంట్లో ఒక పాస్వర్డ్ వచ్చింది చెప్పు. లేకపోతే వాట్సాప్ చేయి ఆ మెసేజ్ ని. ఓకే సార్, తొందరగా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. వాట్సాప్ చేసావా? గుడ్ ఈవినింగ్ చెప్పండి. సరే, చిన్న డౌట్ సార్. అడగండి. తను వాట్సాప్ చేస్తే చూడు సార్. అడగండి సార్. వీడియో పెట్టినా చూడండి సార్. వాట్సాప్ ఏం పెట్టారండి? PDF సార్. దేనికి సంబంధించింది? ఆన్లైన్ అప్లోడ్ చేసినాం సార్. ఇది మన వెయిటింగ్ మ్యాప్ లో యాడ్ కాలేవు అని చెప్పేసి మార్నింగ్ చేసినాం సార్ ఫోన్ లో.
అది కాదు, అది కరెక్టే, అదే నేను చెక్ చేస్తానండి ఒకసారి. ఇది నాకు ఇప్పుడు గూగుల్లో జ్యోతినా అండి, ఇదిగో ఇది కరెక్ట్ సర్టిఫికేట్ అండి. ఎవరైతే లోకల్ రెసిడెన్సీ అంటున్నారో ఇది కరెక్ట్ సర్టిఫికేట్. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇందాక నేను చూపించింది కరెక్ట్ సర్టిఫికేటా? ఇందులో గ్రూప్లో పంపించిందట తను. అమ్మా గ్రూప్లో కాదమ్మా, నార్మల్ మెసేజ్ పెట్టండి నాకు భాగ్యలక్ష్మి. గ్రూప్లో కాకుండా పర్సనల్గా వాట్సాప్ చేయండి. అడగండి, ఇప్పుడు నెక్స్ట్ అడగండి. ఇంకేదో అడుగుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒకసారి చెక్ చేస్తానండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని ఏమన్నా ఐడియా ఉంటుందా సార్? లేదండి నాకు. హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో, ఒక్క నిమిషం, నేను మీటింగ్లో ఉన్నానండి, అయిపోయింది చెప్తాను మీకు. కాల్ అడగండి, అడగండి. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. అది ఒకసారి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, హలో, అడగండి అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది డేట్ ఆఫ్ బర్త్ ఒకటి మిస్టేక్ పడింది సార్. ఇప్పుడు మనకి ఏడీ ఆప్షన్ ఉంటుందా సార్? ఉందండి, ఎస్ఎస్సి మేము పెట్టి డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇది ఎస్ఎస్సి మేము ప్రూఫ్ ఇదాన్ని పెట్టండి, కరెక్షన్ అయిపోతుంది. అంటే అది అంటే మీకు పెట్టాలి సార్, ఎలా పైకి పెట్టాలా? వాళ్ళకి వెబ్సైట్ లో లాగిన్ లా లాగిన్ లో పెట్టమంట. ఆబ్జెక్షన్ లో పెట్టండి. పెట్టమంటారా సార్? ఆబ్జెక్షన్ లో పెట్టండి సార్. 83.75 వచ్చాయి సార్. థర్డ్ జోన్ సార్. సరే, అది ఓకే, నేను చెప్తాను దానికి. ఎంత వచ్చాయండి? 83. హలో, ఎన్ని మార్క్స్ వచ్చాయండి? పంపించాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ చెప్పండి. సరే ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తాను. మీ అప్లికేషన్ పంపియండి. ఇప్పుడు నాతో ఎవరో మాట్లాడారు కదా, ఎవరు ఎన్ఆర్హెచ్ఎం ఏదో వస్తుంది. అడగండి, చెప్పండి. 83.75. ఓకే, మంచి మార్క్స్ సార్. ఒక్క నిమిషం అమ్మా, 83.75 మంచి మార్క్స్ సార్. కంగ్రాచులేషన్స్. ఓకే, నేను చూస్తా భాగ్యలక్ష్మి. నార్మల్ మెసేజ్. గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి సార్. గీతాంజలి సార్. చెప్పండి గీతాంజలి గారు. హలో, 56.43 వచ్చాయి సార్ మార్క్స్. సెకండ్ జోన్ సార్. వాళ్ళు చేస్తున్నారు. ఎన్ని వచ్చాయి? ఎన్ని వచ్చాయండి? 56.43 సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే సార్, బీసీఏ సార్, సెకండ్ జోన్ సార్. ఓకే, మార్క్స్ అయితే ఓకే. సరేనా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. హైయెస్ట్ మార్క్స్ ఉన్నా కూడా మళ్ళీ మనకి అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ కూడా వస్తుందని ఉంటాయి. అమ్మా ఇప్పుడు మార్క్ ర్యాంకింగ్ లిస్ట్ ఎవరిది వాళ్ళకి వచ్చేసింది, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. హలో సార్, గుడ్ ఈవినింగ్. కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం పర్టికులర్ గా ఇంకేం ఆలోచించడానికి లేదు. మార్క్స్ ఎక్కువ ఉండనికి జాబ్ వస్తుంది, అదే రూల్ అవుతుంది. హలో, అడగండి. ఫీమేల్ కి 33.33 రిజర్వేషన్ వాళ్ళది స్పెషల్ కోటా. వాళ్ళు ఇక మామూలు అదృష్టవంతులు కాదుగా. ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత
నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్ గా ఒక ఇల్లు కట్టిండుగా, 33.33% సపరేట్ గా ఒక ఇల్లు కోటాను తీసుకెళ్లి కట్టిండుగా. అది స్పెషల్ కోటా అన్నమాట. అది అడగండి అమ్మా. స్పెషల్ కోటా అంటే అది ఫీమేల్స్ కి మాత్రమే వర్తిస్తుంది. దాంట్లో రోస్టర్ పాయింట్ ఉంటది, ఆ పోస్ట్లలో ఫీమేల్ మాత్రమే ఫిల్అప్ అవుతాయి. రైట్, దాంట్లో పర్టికులర్ గా చెప్పడానికి ఏం లేదు, రిజర్వేషన్ వర్తిస్తాయి. దాంట్లో కూడా జోనల్ సిస్టమ్ వర్తిస్తుంది, కాకపోతే ఫీమేల్స్ లోనే రిజర్వేషన్ జోనల్ సిస్టమ్ అంతా కన్సిడర్ అవుతుంది. అది సపరేట్ కోటా. దాంట్లో పాపం మేల్స్ ఎంటర్ కాలేరు ఆ కోటాలో. అంటే ఇప్పుడు ఉన్న 7000 పోస్టులలో ఒక 33.33% పోస్టులు మీయే, మిగతా పోస్టులే జనరల్. దాంట్లో మీరు వస్తారు, మేము వస్తాం. నెక్స్ట్ బాగా నీ మెసేజ్ కోసం చూస్తున్నా, స్క్రీన్ మీద నీదే ఆ డిస్ప్లే కనిపిస్తుంది లాగిన్. నీ మెసేజ్ కోసం చూస్తున్నా. నువ్వు నాకు మెసేజే పంపించాను, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ పంపించిందట అమ్మా. ఏ నెంబర్ పంపించినావు, ఏ నెంబర్ పంపించినావు నార్మల్ టెక్స్ట్ మెసేజ్? విద్యా నర్సింగ్ యాప్ లో పంపించావా? మాతల్లే, ఇప్పుడు నేను విద్యా నర్సింగ్ యాప్ ని చూడాలా ఇప్పుడు? హలో అడగండి, అడగండి. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అమ్మా, నాన్ సిమిలర్ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరమా సార్? అవసరం, కంపల్సరీ. అమ్మాయిగా చూసుకో. ఎవరు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి, ఒక్క నిమిషం, భాగ్యలక్ష్మి ఇందా నుంచి ఇబ్బంది పడుతుంది. ఆమె మార్క్స్ 48.43 భాగ్యలక్ష్మి. నీకు 6 మార్కులు యాడ్ అయినాయి వెయిటేజ్. సరేనా, హ్యాపీనా? అమ్మా నాకు జాతకాలు నేను చెప్పట్లేదు, అని ఎన్నిసార్లు చెప్పినా మీరు నా జాతకాలు చెప్పించుకుంటారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు అప్పుడు మీరు అప్లై చేసింది 6th జోనా? అప్లై చేసింది 7th జోనా? అవును సార్. ఇప్పుడు కన్సిడర్ అయ్యింది 6th జోన్ వచ్చింది సార్. అంటే అప్పుడు 7th జోన్ లో విధానం ఉంటుంది, ఇప్పుడు అదే 6th జోన్ మారితే ఇప్పుడు అదే అవుతుంది ప్రెసెంట్. ఇప్పుడు ఇంత ముందు వికారాబాద్ 6th జోన్ ఉండే సార్. ఇప్పుడు 7th జోన్ మారితే 6th జోన్ అనే ఉంది తమ్ముడు. సిక్స్ వికారాబాద్ ఇప్పుడు కూడా థర్మల్ జోన్ అనే ఉంది, జోగులాంబ జోన్ లేదు. చార్మినార్ జోన్ అది, వికారాబాద్ చార్మినార్ జోన్. మా తల్లి మీరేందమ్మా, నా భాష మీకు అర్థం కావట్లేదా? అయ్యో నాకు అర్థం కావట్లేదు. అరే నేను జాతకాలు చెప్పట్లేదమ్మా, ప్లీజ్ జాతకం అడగకండి. ఏది ఏం చేశారు, ఏ గ్రూప్ లా? అది మన ఆన్లైన్ ఫైవ్ 1 వాట్సాప్ చేశాను సార్. ఏది ఏం పెట్టారు? అది ఆన్లైన్ అప్లోడ్ చేసిన పిడిఎఫ్ పెట్టాను సార్. ఒక్కసారి నేను చూస్తాను. రాలేదు, ఒక్కసారి మీకు చూసి చెప్తా నేను, నాకు అనిపించట్లేదు, ఒకసారి చూసి చెప్తా నేను, చూసి చెప్తాను. అయితే ప్రొవిజనల్ రెన్యువల్ అవసరమా సార్? అయ్యో ప్రొవిజనల్ కి రెన్యువల్ ఉండదమ్మా. హలో సార్. ఓకే సార్, ప్రొవిజనల్ కి రెన్యువల్ అంటే ఏముండదు. అడగండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి సార్? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీకర్ క్యాస్ట్ లేదా వీకర్ సెక్షన్. అంటే ఎవరెవరు వస్తారు సార్? దానికి సర్టిఫికెట్ ఓసి, ఓసి అంటే రెడ్డి నాయుడుస్ ఉంటారు కదా వీళ్ళు, చౌదరీస్, రెడ్డి నాయుడుస్, వీళ్ళలో కూడా ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉన్నట్టయితే, వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. చేయించుకోండి వాళ్ళు, అదేం పట్టినోడు పడతాడు, పట్టినోడు అడుగుతాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెరిఫికేషన్ అప్పుడు మనకు ఓడి సర్టిఫికెట్ లేకుండా నడుస్తుందా సార్? నడుస్తుంది అండి, ప్రొవిజనల్ సరిపోతుంది. అది ప్రొవిజనల్ 1 ఇయర్ వ్యాలిడిటీ అన్నారు సార్, 1 ఇయర్ అయిపోయింది సార్. అంటే యాక్చువల్గా ప్రొవిజనల్ 1 ఇయర్ వ్యాలిడిటీ అంటే దాని మీద వ్యాలిడిటీ అంటే ఏముండదు, కానీ సరే అట్లానే కన్సిడర్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ప్రొవిజనల్ కూడా నడుస్తుంది. వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తే ఒకవేళ నాకు కొంచెం టైం ఇవ్వండి, ఓడి తెచ్చుకుంటా అని చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు సార్ ఇంకొకటి సార్, సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఏమేం సర్టిఫికెట్ సార్? అదే లిస్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను PDF. ఓకే సార్, ఓకే. మీ నంబర్ ఇవ్వండి సార్ ఒకసారి. ఇస్తారండి, మా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు నా నెంబర్, సో దానికి మీరు ఫార్వర్డ్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు ఓడి లేదంటున్నారు కదా, రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కదా ఈ వారంలో. అదే సార్, ఈ వారంలో అప్లై చేస్తున్నాము. చేసుకోండి, జాబ్ సంగతి తర్వాత కానీ, జాబ్ సంగతి తర్వాత కానీ. అసలు బిఎస్సి నర్సింగ్ కి డిగ్రీనే ఓడినా? మరి నువ్వు చదువు మొత్తం చదివి సర్టిఫికేట్ తీసుకోకపోతే ఎంత భయంకరమైంది. తీసుకోండి, తీసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ తల్లి. కేస్ వస్తున్నా సార్ నేను. ఓకే సార్. ఏం లేదు సార్, నేమ్ డబల్ నేమ్ పడ్డది సార్. ఇప్పుడు నిర్మల అని ఉంటే మళ్ళీ నిర్మల అని పడ్డది, అది ఏమైనా చేసుకోవడానికి ఉంటుందా సార్? ఏం కాదు, వెరిఫికేషన్ లో మళ్ళీ కరెక్షన్ చేయిద్దాంలేండి. ప్రస్తుతానికి ఆబ్జెక్షన్ పెట్టండి అమ్మా. ఆబ్జెక్షన్, ఆబ్జెక్షన్లో మీ 10th మెమో పెట్టి పెట్టండి, నా పేరు ఇది కానీ ఇందులో ఇది పడ్డది అని పెట్టండి. ఆబ్జెక్షన్ లో కరెక్షన్ అవుతుంది. మెయిల్ ఐడి కూడా కొంచెం చేంజ్ అయింది సార్, ఫోన్ లో మెయిల్ ఐడి వేరుంది, అక్కడ ఆన్లైన్ లో వేరు వచ్చింది సార్, అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం కాదు, కమ్యూనికేషన్ తప్ప ఏం కాదు. ఓకే సార్, థాంక్యూ సార్. రైట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుజాత, చెప్పు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుజాత గారు, చెప్పండి. BCD జోన్ 3 సార్, 83.74 ఉంది సార్. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సార్. దీనికన్నా హైయెస్ట్ మార్క్స్ మీకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారు? లేదండి, కానీ మంచి మార్క్స్, 83 మంచి మార్క్స్, గుడ్ మార్క్స్. నెక్స్ట్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. కొంచెం చెప్తారా? నాగరాజ్ చెప్పండి, ఏదో అడుగుతున్నారు మీరు. నేను చూస్తాను, అది ఇంకా కనిపించట్లేదు నాకు సర్టిఫికేట్, మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి, చాలా మంది అప్డేట్ చేస్తున్నారు మార్క్స్, సో అందరికి మంచి మార్క్స్ వస్తున్నాయి. మన దాంట్లో కూడా చాలా మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మార్క్స్ చాలా హైక్ అయినాయి. CBT మార్క్స్ కంటే కూడా ఇప్పుడు మార్క్స్ ఎక్కువ యాడ్ అయ్యేసరికి వాళ్ళ మార్క్స్ జంప్ అయినాయి చాలా. ఇప్పుడు అలా చూసుకున్నట్టయితే చాలా మందికి మంచి మార్క్సే ఉన్నాయి, సో అవి ఒక్కొక్కటి అప్డేట్ చేస్తున్నాము. ఇక మనం ఏంటంటే అందరి మార్క్స్ అఫీషియల్ కాబట్టి అది బయటకు అనౌన్స్మెంట్ చేసుకోవడానికి లేదు, మన కాన్ఫిడెన్షియల్ పెట్టుకోవాల్సింది తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు కాబట్టి మేము రిలీజ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఒకసారి ఆ లింక్ పంపేయరా సార్? ఏ లింక్ అండి? మెరిట్ చూసుకోవడానికి సార్ లింక్ పంపేయండి సార్ ఒకసారి. ఆ నేను చేయిస్తాను. యూజర్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఏమి ఉండదు, ఒక ఫామ్ ఉంటుంది అంతే, గూగుల్ ఫామ్. ఏం వద్దండి, అలాంటి ఏమి ఉండవు. మీ హాల్ టికెట్ నెంబర్ పెట్టండి సరిపోతుంది, ఇంకేదో రెండు డీటెయిల్స్ అడుగుతారు అది పెట్టండి సరిపోతుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. నేను అప్లై చేసేటప్పుడు GNM సర్టిఫికెట్స్ అప్లై చేశాను సార్. నాది పోస్ట్ బిఎస్సి కంప్లీట్ సార్, ఓడి కూడా ఉంది. మరి కౌన్సిలింగ్ లో మనం GNM ఓన్లీ GNM పెట్టండి సరిపోతుంది. ఓన్లీ జీఎన్ఎం ఉన్నట్టు పెట్టండి సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏమడుగుతున్నారండి? ఇయర్ ఆఫ్ పాసింగ్
ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ కలుస్తారేమో అన్నట్టుగా జేఎన్ఎం ఎక్కువ సర్వీస్ ఉందని అది అప్లై చేశాను సార్. అప్పుడు సరే అది చూద్దామండి. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అయినా కన్సిడర్ అయితే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అడగండి. హలో అడగండి. నా పేరు శ్రీలత సార్. అడగండి. ఓబీసీ సర్టిఫికేట్ మీ సేవలో తీసుకున్నాను నేను. జనవరిలో తీసుకున్నాను. మళ్ళీ దానికి ఇన్కమ్ కూడా పెట్టాలా సార్? ఇన్కమ్ ఓబీసీ సర్టిఫికేట్ అర్థం కాలేదు. ఓబీసీ నేను మీ సేవలో తీసుకున్నాను సార్. ఇన్కమ్ కూడా అటాచ్ చేయాలండి. అయితే ఇన్కమ్ మా ఫాదర్కి పెట్టాను, మా హస్బెండ్కి. ఎవరిదైనా పర్వాలేదు. ఎవరినైనా పర్వాలేదా? అందుకనే అది పెడితే సరిపోతుంది. సరే ఏదైనా పర్వాలేదు. సరేనా? అది నిన్ను అట్లా చేయలేదు. జస్ట్ నిన్ను అది ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆ ఫార్మేట్ ఇస్తేనే నాకు మీ సేవలో ఓబీసీ సర్టిఫికేట్ నడుస్తుంది. అది సేమ్ ఫార్మేట్, సేమ్ ఫార్మేట్. అది ఓబీసీకి సేమ్ ఫార్మేట్ ఉంటుంది ఎక్కడికి పోయినా. అదే సార్, నేను ఇప్పుడు ఆ ఫార్మేట్ లో నాకు ఇవ్వలేదు మీ సేవని. అది మీ సేవ ఫార్మేట్, ఆ ఫార్మేట్ రెండు ఒకటే తల్లి. ఓకే సార్, అదే కన్ఫ్యూజ్ అయ్యింది. లేదు, ఒకటే ఒకటే ఒకటే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు తిరుపతి అమ్మ ఉంది. ఏంటండి? హలో, అడగండి సార్. ఇది ఓకే అని పెట్టారు, నేనే పెట్టాను. అది కరెక్టేనా అండి? అది ఓకే, అది సరిపోతుంది. మీరు పెట్టింది సార్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్? అరే అరే అరే, మీరు ఈ ఫార్మాట్ లో పెట్టారు కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. అవునవును, ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సరే, ఇప్పుడు ఈ ఫార్మాట్ లో పెట్టారు కానీ యాక్చువల్ గా వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ ఫార్మాట్, ఆ ఫార్మాట్, ఆ ఫార్మాట్ లో పెట్టండి సార్. అనెక్సరీ ఫార్మాట్ లో పెట్టమన్నారు కదా. అవునండి, అనెక్సా ఫార్మాట్ లోనే పెట్టాలి. అనెక్సా ఫార్మాట్ లోనే పెట్టాలి. ఈ కాన్సెప్ట్ కాదా సార్? అంటే చేస్తే చేయొచ్చు, దానికి మనం చెప్పడానికి ఏం లేదు. ఇక వాళ్ళ ఇష్టం, ఇక చేస్తే చేయొచ్చు. అదే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు, ఆ ఫార్మాట్ లోనే పెట్టమంటున్నారు. మీరు వేరే ఫార్మాట్ లో పెడితే చేస్తే చేయొచ్చు, లేదంటే చేయరు. ఏముండదు, ఏముండదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు అనెక్సా కరెక్ట్ గా పెట్టి మార్క్స్ అయితే యాడ్ చేయించుకోండి. వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మిగతా చూసుకుందాం. కానీ అయ్యో, అయిపోయింది, అప్లోడ్ చేస్తే అంతే కదా. సబ్మిటెడ్ ఒకసారి పోండి, ఒకసారి ఎంహెచ్ఎస్ఆర్పి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఒకసారి అడగండి ప్రీ రిక్వెస్ట్. ఓకే రైట్. సో హోప్ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి అనుకుంటా. సో అందరూ అమ్మా ఉమా అడుగు. నేను నిద్యలోనే కోచింగ్ తీసుకున్నాను సార్, మంచి మార్క్స్ వచ్చాయి. మీకు పర్సనల్ గా మెసేజ్ చేస్తాను మార్క్స్. అయితే డిఎన్ఈ బెటరా, ఫ్యామిలీ వెల్ఫేర్, పిఎస్సి సైడ్ బెటరా కొంచెం చెప్పండి సార్. ఏంటమ్మా? డిఎన్ఈ సైడ్ బెటర్ ఉంటుందా, లేకపోతే టీవీబీపీ సైడ్ బెటర్ ఉంటుందా, పిఎస్సి లేకపోతే మెడికల్ కాలేజ్ ఏది బెస్ట్ ఉంటుంది సార్ కొంచెం చెప్పండి. దీని మీద మీకు నేను ఒక వీడియో చేస్తాను ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత. ఫస్ట్ టైం అయితే మనకి క్వాలిఫై కాండి, లిస్ట్ వచ్చిన తర్వాత చెప్తా. ఓకే సార్, థాంక్యూ సార్. నేను ఇంతకుముందు కాల్ చేశాను అన్నపూర్ణ, పాండమిక్ టైంలో చేశానని చెప్పాను కదా సార్? అవునండి.
చెప్పేసి ఉంటది, దాంట్లో ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే పెట్టండి. ఎన్ని మార్క్స్ యాడ్ అయితే సార్? 11 మంత్స్ అయింది కౌంట్ చేసుకుంటే. ఒకసారి మీరు మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, మీ సర్టిఫికేట్ మాకు ఫార్వర్డ్ చేయండి. అది ఏజెన్సీయా, నానే ట్రైబలా నాన్ ట్రైబలా అనేసి కన్సిడర్ చేసి దాన్ని బట్టి మార్క్స్ చెప్పగలుగుతాం. వారది సార్? ఏంటండి వారది? వారది కోవిడ్ దాంట్లో చేసిన. అమ్మా ఏరియా ఎక్కడ పనిచేశారు దాన్ని బట్టి మార్క్స్ యాడ్ అవుతాయండి. ఓకే సార్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వేసిన సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వేసాను. అయితే అది రెగ్యులర్ మార్క్స్ అనుకుంటాను. ఒకవేళ ఎన్ని రోజులు చేశారు? 11 మంత్స్ చేశాను సార్. 11 మంత్స్ ఏమైనా మార్క్స్ యాడ్ అయినాయా? ఒక 2 మార్క్స్ అట్లా ఏం నాకు రాలేదు సార్ యాడ్ అయినట్టు. మరి ఒకసారి ఆబ్జెక్షన్ అయితే పెట్టండి, ఒక 2 మార్క్స్ యాడ్ అయితే. ఓకే, థాంక్యూ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు నాన్ క్రిమిలే సర్టిఫికేట్ ఉంది సార్, బట్ అప్లికేషన్ లో క్రిమిలే ఎర్ అనబడ్డది సార్, ఎస్ అనబడ్డది. మరి అది మీరు అది ఇప్పుడు ఆబ్జెక్షన్ పెట్టండి. ఆ పెడతా సార్, కానీ ఎంత ఎంబీ లో పెట్టాలి ఫైల్? 5 ఎంబీ లోపు పెట్టండి. 5 ఎంబీ లోపు పిడిఎఫ్. 5 ఎంబీ? ఓకే సార్, థాంక్యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. అది 6th జోన్ కి క్వాలిఫై చేస్తే ఎస్సీకి ఎంత సార్? నాకు తెలియదండి క్వాలిఫైడ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. లేదు సార్, రిజల్ట్ తీసుకున్నామంటే. అమ్మా సార్ నా ఫోన్లో ఎందుకు వస్తలేదు సార్? మరి భాగ్యాన్ని ఫార్వర్డ్ చేస్తా, టెన్షన్ పడకు, నీ ఫోన్లో వచ్చేటట్టు కూడా చేస్తా. ఈ మీటింగ్ అయిపోగానే నాకు ఒకసారి ఫోన్ చేయి, సరేనా? అడగండి నవీన్ గారు, అడగండి. ఇన్కమ్ మ్యాండేట్ మీరు ఏ క్యాస్ట్? బీసీడీలో ఇన్కమ్ అడగలేదు కదా, ఓన్లీ క్యాస్ట్. తర్వాత ఇదే కదా నాన్ క్రిమిలే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. రైట్ అండి. సార్ నాకు ఈ లిస్ట్లో ఈ హాస్పిటల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ లొకేటెడ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా ట్రైబల్ ఎస్ఆర్ నో అంటే బోత్ అని వచ్చింది సార్. మీరు అక్కడెక్కడ చేసినట్టుంది అంటే 2 ప్లేసెస్ ట్రైబల్ ఏ సార్, అందుకే అలా వచ్చిందా సార్? అవునండి, 2 ప్లేసెస్ ట్రైబల్ అంటే ఎస్ అని పడాలి కదా, బోత్ అని ఉందా? అవును సార్, బోత్ అని వచ్చింది సార్. అది ఒకటి ట్రైబల్ కిందకి వస్తుందేమో, ఒకటి ఏమో నాన్ ట్రైబల్ కిందకి వస్తుందేమో. మరి బోత్ అని ఎలా వచ్చింది? అదే చెప్తున్నాను, ఒక ట్రైబ్ ఒకటి నాన్ ట్రైబ్. అంటే రెండు ట్రైబలే సార్ మరి నేను చేసేవి. మరి అయితే అది చూడాలి, అది మార్క్స్ ఎన్ని యాడ్ అయినా చూసుకోవాలి. మార్క్స్ ఎన్ని యాడ్ అయినా చూస్తే తెలిసిపోతుంది. మార్క్స్ అయితే యాడ్ అయ్యాలి సార్. సర్వీస్ వెయిటేజ్ 2.5 ఆ 2 ఆ? 2.5 అయ్యాయి సార్. అయితే రెండు ట్రైబ్లేలండి. సరే, అందుకే బోత్ అని వచ్చిందా సార్? లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ మాన్యువల్ ప్రొఫార్మాలో ఉంటుంది, రెసిడెన్సీ సర్టిఫికేట్ మీ సేవ ప్రొఫార్మాలో ఉంటుంది. ఆ రెండు ఒకటి కాదు. ఇప్పుడు మనం ఏ తీసుకోవాలి సార్? ఏది కాదు, మాన్యువల్. మాన్యువల్? ఓకే, థాంక్యూ సార్. వెల్కమ్ సార్. అమ్మా ఇంతకు ముందు సర్టిఫికేట్స్ లో అన్నిట్లో సర్నేమ్ ఫస్ట్ ఉంది, తర్వాత నేమ్ ఉంది. ఇప్పుడు మాత్రం ఫస్ట్ నేమ్ ఉంది, తర్వాత సర్నేమ్ ఉంది సార్. ఏం పర్వాలేదు, కరెక్ట్. ఓకే సార్. ఓకేనా? రైట్. సో ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న సెషన్.
మ్యాక్సిమం అందరి డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు టెక్స్ట్ మెసేజ్ చేయండి, దాన్ని బట్టేసి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాము. అండ్ మండే దాకా వెయిట్ చేయండి, ఎవరిని జాతకాల గురించి అడిగి అనవసరంగా ప్యానిక్ కాకండి. రైట్, నాకు జాబ్, నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి నాకు జాబ్ వస్తుందా, ఇన్ని మార్క్స్ వస్తున్నాయి నాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి పదే పదే గ్రూప్లలో అడగకండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు చెప్పరు నీకు ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని. ఈ మార్క్స్ అనేవి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేదాకా తెలియదు, ప్రొవిజనల్ లిస్ట్ వస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి గ్రూప్లలో మెసేజెస్ ఎక్కడా ఇది చేయకండి. అండ్ ఎవరైనా పంపించినా కానీ ప్యానిక్ అవ్వకండి, నమ్మకండి. ఎందుకంటే అవన్నీ అజెప్షనల్ రేషియోసే. అంటే ఎలక్షన్కి ముందు పోలింగ్ అంటారు కదా, అది ఆ పోలింగే. ఒక్కొక్కసారి పోలింగ్ రిజల్ట్ వెనక ముందు అవుతాయి, కాబట్టి అన్నీ కన్సిడర్ చేసుకోకండి. రైట్, సో వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ రిజల్ట్ వస్తుంది ప్రొవిజనల్ లిస్ట్. ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత చెప్పవచ్చు ఎవరెవరికి పక్క, ఎవరెవరికి ఛాన్సెస్ అనేది ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత అయితే మనం చెప్పుకోవచ్చు. సో అందుకని ఈ విషయాన్ని అయితే అందరు గమనించండి, మన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మన వీడియో ఉంది యూట్యూబ్లో, కాబట్టి ఆ యూట్యూబ్ వీడియోని కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి గ్రూప్లలో, వాళ్ళు చూసుకుంటారు సరిపోతుంది. రైట్, సో ఇది సెషన్. అమ్మా ఇప్పుడు మార్క్స్ ఇవే ఉంటాయా, మళ్ళా ప్రొవిజన్ లిస్ట్ వచ్చినట్టే ఏమైనా చేంజ్ అయితే సార్? ఏం చేంజ్ కావండి, మీ మార్క్స్ అవే ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు ఆబ్జెక్షన్, మార్క్స్ ఇందాక నేను ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది సార్ నాకు మార్క్స్ యాడ్ కాలేదు అనుకుంటే, ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని లోడ్ చేస్తే మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా లోడ్ చేసిన వాళ్ళకి మాత్రమే. మీ మార్క్స్ అయితే చేంజ్ కావు ఆబ్జెక్షన్ పెట్టకపోతే. అదే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతుంటే నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పిన కదా, అయితే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఇస్తున్నారు కానీ ఇక్కడ మీరు ఇచ్చినట్టుగా ఇస్తలేరు సార్. సరే ఇప్పుడు మార్క్స్ యాడ్ అయినాయా? మరి వాళ్ళు ఆ ఫార్మాట్ లో ఇయ్యడానికి ఏమైంది? మీరు అడగండి గట్టిగా. ఇప్పుడు మీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే మీరు పనిచేసి అరే మాకు ఈ ఫార్మాట్ లో అడగ ఇయ్యండి, వేరే ఫార్మాట్ లో చెల్లదండి అని చెప్పేసి గట్టిగా అడగడానికి లేదా మీకు? అడగండి, మీ మార్క్స్ పోతే. ఇంతకుముందు అక్కడ చేసాం సార్, ఇప్పుడు అక్కడ చేస్తలేం కదా. అరే అయ్యో, ఎక్స్పీరియన్స్ అంటే ఏందండి, అంత ముందు చేసిన కాబట్టి చేసిన దానికి ఏమని అర్థం? ఏది అది పెట్టుకోవాలి కంపల్సరీ, వాళ్ళతో కొట్లాడతారు. ఓకే, నేనేమంటున్నా అంటే తబిత గారు వాళ్ళతో కొట్లాడతారో గొడవ పెడతారో, నేను పని చేసిన పని చేసిన దాన్ని రాసి పెట్టి నీదేం పోతుంది అనేసి గట్టిగా కొట్లాడండి. సరేనా? చేస్తామండి, అన్ని చేస్తాం. గుడ్ ఈవినింగ్ అండి. నేను కాంటాక్ట్ లో 5 ఇయర్స్ చేశాను సార్. నాకు ఓన్లీ 10 పాయింట్స్ యాడ్ అయ్యాయి సార్. యాక్చువల్లీ 20 అవ్వాల్సింది, 10 ఏ యాడ్ అయ్యాయి. అది ఆబ్జెక్షన్ పెట్టండి, వెరిఫికేషన్ మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని లోడ్ చేసి ఆబ్జెక్షన్ పెట్టండి. అంటే ఇట్లా మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే ఇట్లా కట్ అవుతుందా? లేదా అవును, నేను చెప్పాను కదా 1 ఇయర్ అన్నప్పుడు 1 ఇయర్ కంప్లీట్ చేయాలి, మధ్యలో గ్యాప్ ఇచ్చి చేస్తే నడవదు. గ్యాప్ అంటే ఆ ఇయర్ కంప్లీట్ కావాలంటున్నా. ఇప్పుడు 11 నెలలు చేసి ఆపి, 11 నెలలు చేసి ఆపితే ఈ 5-5 నెలలు అంతా వేస్ట్ అయినట్టే. మరి అది పోతుందిగా మధ్యలో. రైట్, ఇంకా గుడ్ ఈవినింగ్. పెట్టొచ్చు, పెట్టండి, ఛాన్సెస్ ఉన్నాయి, పెట్టండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాది ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు బోనాఫైడ్ నేను ప్రైవేట్ స్కూల్లో చదివినాను సార్. ఆ స్కూల్ తీసేసిండ్రు, అయితే రికార్డ్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఇచ్చారు. అయితే నాకు జిఎన్ఎం కంప్లీట్ చేసినప్పుడు ఆ బోనాఫైడ్ తీసుకున్నాను సార్. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివినట్టు స్టాంప్ వేసిండ్రు, కానీ అక్కడ ఫస్ట్ నుంచి 6th క్లాస్ అని మెన్షన్ చేసిండ్రు. నడుస్తుంది కదా, ఇంకేంది, ఎక్కడైతే ఏంది, చదివినట్టు బోనఫైడ్ ఉంది. ప్రైమరీ స్కూల్లో 1-5 ఉంటుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళ స్కూల్ యూపీఎస్ ఉన్నట్టుంది, 1-7 వరకు ఉన్నట్టుంది. ఆ లేదు సార్, నేను ప్రైవేట్ ఫస్ట్ నుంచి. అయితే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఆ ప్రైవేట్ రికార్డ్ నుంచే వీళ్ళు అప్డేట్ చేశారు కాబట్టి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు రికార్డ్ ముందు పెడతారు, ప్రైవేట్ రికార్డే. గవర్నమెంట్ స్కూల్ ముద్ర ఉన్నా కానీ ప్రైవేట్ రికార్డ్ ప్రకారం ఇచ్చినామని చెప్పేసి పెడతారు, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
మీ మొబైల్ నుంచి పెట్టుకోవచ్చు కానీ జాగ్రత్త, బెటర్ అంటే అక్కడైతే కరెక్ట్ గా స్కాన్ చేసి పెడతారు, ఎంబీ తగ్గించవచ్చు పెంచవచ్చు అక్కడ, ఇక్కడైతే కొంచెం రిస్క్ అవుతుంది. అమ్మా అడగండి సార్, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అది నాట్ ఫౌండ్ అని వస్తుంది సార్. ఇందాక నేను భాగ్యలక్ష్మికి చూపించాను అది నాట్ ఫౌండ్ అని వస్తే మీ అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, దాంట్లో ఈమెయిల్ ఐడి ఎగ్జాక్ట్లీ ఏముందో అదే లెటర్స్ని టైప్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది, ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి, క్యాప్సల్ లాక్ ఆన్ చేసి పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవుతుంది ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొడితే. వస్తుందండి ఒకసారి చెక్ చేయండి, లేదంటే మాకు అప్లికేషన్ ఫార్వర్డ్ చేయండి, మీటింగ్ తర్వాత చెప్తాను నేను. బాయ్స్ రిజర్వేషన్ ఎక్కడది, అది మనం జనరల్ కదా, మనకి రిజర్వేషన్ లేదు కదా, అంత అదృష్టం లేదు మనకి. నిద్యా కంపెనీ కాదమ్మా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, 90322 నెంబర్ ఉంది కదా, ఇట్స్ ఎ రేట్ యూపీఐ, యూపీఐ అమ్మా క్యా బోల్ రే కుచ్ బోలే షాయద్ సార్ వో మై టెంప్లేట్ మే కమ్ సామ్ హా 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 మార్క్స్ నై యాడ్ కరే ఉన్ లోగ్ కై కో నై యాడ్ కరే బాకీ వాళ్ళకు యాడ్ కరే నా మై ఏజెన్సీ కే లగాయి థి సర్టిఫికెట్ ఏజెన్సీ సే కైసే లగానా, ఏజెన్సీ కా కన్సిడర్ నై కర్తా, ప్రిన్సిపల్ సే లగానా నై తో హెడ్ ఆఫీస్ సే లగాయే తో ను ఎక్వైర్ కో జాతా. अच्छा मैं अभी क्या करी फिर वो ऑब्जेक्शन में लिखी मैं ऐसा मैं आउटसोर्सिंग में कर रही, मैं गेटे मार्क्स ऐड होते ये स्कूल में कर रही बोल के, और पीडीएफ में अनेक्सर डाली स्कूल से लिए सो सर्टिफिकेट डाली पूरे डाल के होता होता कोई बात नहीं, तो ये डॉक्यूमेंट दूसरे का नहीं जरूरी है ना सर? नहीं अब वो तो कंसीडर करेंगे शायद देखेंगे, खाली आज कर दे के मैं बस दूसरे डॉक्यूमेंट्स नहीं लगे ठीक है वो तो होता शायद. हेलो అడగండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మా వైఫ్ కోసం అడుగుతున్నా సార్ ఒక క్వశ్చన్, కొద్ది కన్ఫ్యూజన్ లో ఉంది. జోన్ 5 సార్ తనది, అయితే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మాది జోన్ 3కి ఉంది సార్ మాది, ఇప్పుడు తనకి ఇప్పుడు అంటే సార్ మేము అప్లై చేసేటప్పుడు మాత్రం యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ గా జోన్ 5 పెట్టినాం సార్. 127 ఎక్కడ చదివారు సార్? 127 నల్గొండ సార్. అయితే అక్కడే వస్తుంది జోన్ 5 వస్తుంది. ప్రొవిజనల్ లిస్ట్ అంటే 1:3, ఫైనల్ లిస్ట్ అంటే జాబ్ కన్ఫర్మ్. 1:3 నుంచి ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఎట్లా తీస్తారు సార్ వాళ్ళు? 1:3 లో ముగ్గురికి ఆప్షన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావడానికి, దాంట్లో ఈ ముగ్గురు క్యాండిడేట్స్లో ఫస్ట్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే 1:3 ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ రిజర్వేషన్కి 690 పోస్టులు ఉన్నాయనుకోండి, వెరిఫికేషన్ వచ్చిన ఫస్ట్ ప్రయారిటీ 690 క్యాండిడేట్స్ ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్లు అంతా కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత నుంచి ఉన్న క్యాండిడేట్స్ అంటే 690 ఎంత అవుతాయి? 1380 మెంబర్స్ ఇంటికి పోవాల్సిందే. ఇక అంతే అంతే, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి జాబ్ కాకపోతే వాళ్ళు మిస్ అయితే 2కి జాబ్, వాళ్ళు కూడా మిస్ అయితే 3కి జాబ్. అంటే వెరిఫికేషన్ వాళ్ళు పెట్టిన డేటాకి ఫిజికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్కి మ్యాచ్ కావట్లేదు అనుకో, అది రిజెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు నా జోన్ అది కానే కాదు, కానీ నేను నేను అప్లికేషన్ పెట్టేటప్పుడు నాకు అదే జోన్ అనేసి పెట్టేసిన, ఎవిడెన్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు, వాళ్ళు కొట్టేస్తారు. అంటే నువ్వు కన్సిడర్ కావాలనేసి కొట్టేస్తారు. ఎవిడెన్స్ అంతా కరెక్ట్ ఉంటే పక్కా జాబ్. సార్ ఇంకొక డౌట్ సార్ ఇందులోనే నాకు,
అవును హైయెస్ట్ మార్క్స్ చూస్తారు. ఏంటండి హలో అడగండి. గుడ్ ఈవినింగ్ చెప్తానండి, ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. సో నేనైతే పర్టికులర్ గా ఏది ఇట్లా రాసి పెట్టడానికి అయితే లేదు రైట్, కాబట్టి హోప్స్ అయితే పెట్టుకోండి. రిజర్వ్ నేను ఏం చేస్తానంటే రేషియోని బట్టి పాపులేషన్ బట్టి అక్కడున్న వెయిటేజ్ని అక్కడ ఉన్న కొన్ని ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి ఒక అజప్షన్ చెప్తాం అంతే. అదే అజప్షన్ వెయిట్ అండ్ సీ, రేపు ప్రొవిజనల్ లిస్ట్ వస్తే చెప్పగలుగుతా. లేదు లేదు లేదు, అప్పుడు కూడా రాదు, అప్పుడు కూడా ఒక అజప్షన్, అప్పుడు ఒక కన్ఫర్మేషన్ చెప్తా మీకు వస్తుందా రాదా అని ప్రొవిజనల్ లిస్ట్ లా. ఓకే సార్, కట్ ఆఫ్ 80 మార్క్స్ ఉంటదా, 100 కి కట్ ఆఫ్ మార్క్స్ కాదండి, అవి పాయింట్స్ కన్సిడర్ చేయండి. మార్క్స్ కావు, పాయింట్స్ అంటారు వాటిని. ఓకే 80 కా సార్, 100 కా? 100 పాయింట్స్ కి. థాంక్యూ సార్. ఇప్పుడు సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు బీసీబీ లో క్యాండిడేట్ ఉన్నాడు, బీసీబీ క్యాండిడేట్ కి ఓపెన్ మార్క్స్ వచ్చాయి, అప్పుడు అతను ఓపెన్ లోకి వెళ్ళిపోతాడా బీసీబీ లోనే ఉంటాడా? ఓపెన్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు బీసీబీ లో ఒక సీట్ ఖాళీ అన్నట్టు కదా, కింద ఉన్నాడు పైకి వస్తాడు అంతే కదా? అంతే. ఓకే. అంతే క్వాలిఫై 53%. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కి ఒక 30-35 ఇస్తారు అనుకోండి, ఒక 35 ఇస్తారు అనుకోండి, ఆ 35 కట్ ఆఫ్. అంటే సేమ్ అదే పర్సంటేజ్, నోటిఫికేషన్ ఏదైతే పర్సంటేజ్ ఉందో అదే పర్సంటేజ్ కి కట్ ఆఫ్ అవుతుంది. అప్పటికి క్యాండిడేట్స్ లేకపోతే బ్యాక్లాగ్ లోకి వెళ్ళిపోతుంది. అట్లా మిగిలిన పోస్టులు కూడా లాస్ట్ టైం చాలా ఉన్నాయి. ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ చెప్పారా సార్, పాయింట్స్? నోటిఫికేషన్ లిస్ట్ లో ఉంది కదా. బీసీ కి ఎంత ఉంది సార్ కట్ ఆఫ్? నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఏ రిజర్వేషన్ కి ఎంత కట్ ఆఫ్ ఉందనే తెలుస్తుంది. ఓపెన్ లోనే ఉంటారు వాళ్ళు, నాన్ లోకల్ అంటేనే ఓపెన్. జోన్ వైజ్ ఇందాక క్వశ్చన్ అడిగినా సార్, ఇప్పుడు జోన్ 5 నుంచి ఓపెన్ కేటగిరీలో, జోన్ 3 లో మనం నాన్ లోకల్ కేటగిరీలో ట్రై చేస్తాం సార్. అట్ట ఉంటది, నీ జోన్ ఫ్రీజ్ అవుతుంది అక్కడ. నాన్ లోకల్ కా? నాన్ లోకల్ కి ఫ్రీ జోన్ 5%. మన టోటల్ ర్యాంక్ లో టాప్ 5% ఎలా ఉండాలి? టాప్ 5% సార్. టోటల్ ర్యాంక్ లేదంటే జోన్ లో టాప్ 5% కాదు కాదు, టోటల్ ర్యాంకింగ్ లా. టోటల్ ర్యాంకింగ్ లో టాప్. ఇప్పుడు 5% అంతా టోటల్ ర్యాంకింగ్ ఏ, జోనల్ కాదు. ఎందుకంటే దానికి లోకల్ లోకల్ కన్సిడరేషన్ ఉండదు టాప్ 5 కి, టాప్ 5% కి. ఓకే, టాప్ 5 వాళ్ళు స్టేట్ లో ఎక్కడైనా వాళ్ళకి నచ్చిన దగ్గర పోవచ్చు. ఎక్కడైనా పోవచ్చు, వాళ్ళు ఓపెన్ జోన్ లో ఉంటారు. దాంట్లో అదర్ స్టేట్ వాళ్ళు కూడా రావచ్చు. అడగండి. హలో సార్. అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. లేకపోతే ఉండే. ఓకే, వస్తాయి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మంచి మంచి మార్క్స్.
ఈపీఏ సార్. ఆ మంచి మార్క్స్ అండి అది. ఓకే సార్, థాంక్యూ సార్. రైట్ సార్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇస్మాటి EWS ओसी इससे पहले ओसी में है बोलो. अब जो ISO सर्टिफिकेट है तो अच्छा तुम भी EWS ले सकते है शायद. हां वो लगाए हम ऑलरेडी, वही आया हमको EWS आया. हां तो ओसी में नहीं आते ना. किस्मत वाला है तुम. तुम्हारा 10% स्पेशल कोटा है तुम्हारा. हां हमको 58 है. हां वो तो आ जाता शायद. सही है, मार्क्स है तुम्हारा. रिजर्वेशन इस बार स्पेशल हो गया ना. हाँ हाँ. तो आ जाता शायद. आ जाता शायद. जीपीडी 50 अच्छे सर क्वालिफाई होता रहा. हाँ माँ. बीसीडी ला 50 पॉइंट्स अच्छे सर क्वालिफाई होता रहा. हाँ उतर. सर पीएच वाले की ये ला मेरिट पीस कर सर. पीएच से परसेंटेज उन्तुंदी दान बटे से मेरिट उन्तुंदी. మీకంటే ముందు మెరిట్ లో ఎంత మంది ఉర్రు అదంతా రేపు ప్రొవిజనల్ లిస్ట్ వస్తే తెలుస్తుంది. వెరిఫికేషన్ అయిపోయి మనకి ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంటల్ కాల్ ఫార్ ఉంటుంది. జాయినింగ్ అనేది డిపార్ట్మెంటల్ కాల్ ఫార్. వీళ్ళు ఫైనల్ లిస్ట్ MHSRP పని ఎంతవరకు అంటే ఫైనల్ లిస్ట్ ఇచ్చి వదిలేస్తారు వీళ్ళు వెరిఫికేషన్ చేసి. ఆ తర్వాత వీళ్ళ డేటాని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పర్టికులర్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వారం తీసుకోవచ్చు, నెల తీసుకోవచ్చు, సంవత్సరం తీసుకోవచ్చు. వీళ్ళ పని సెలెక్ట్ చేసి లిస్టు పంపించడం వరకే వీళ్ళ పని. జాబ్ పెట్టియడం వీళ్ళకి సంబంధమే లేదు. ఇందాక నేను అడిగావు ప్రియా, నువ్వు అవుతారని చెప్పిన. ఓకే సో గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అయితే నాది జోన్ 4 సార్, ఎస్సీ కేటగిరీ కింద. అయితే నాకు ఫస్ట్ కీలో చూసుకున్నప్పుడు 49 మార్క్స్ వచ్చింది, ఇప్పుడు 48 వచ్చినాయి సార్. అంటే కట్ చేశారా సార్ మార్క్స్? అసలు ఎందుకు అలా వచ్చింది? డిఫికల్టీ క్వశ్చన్ ఇందాక చెప్పాను కదా, ఈజీ మీడియం డిఫికల్టీ అనే 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి నార్మలైజేషన్ జరిగింది, మార్క్స్ తగ్గొచ్చు. అది సెషన్ 2 సార్ నేను రాసింది. ఏదైనా నార్మలైజేషన్ జరుగుతుంది. మీరు ఎక్కువ డిఫికల్టీ క్వశ్చన్స్కి ఎక్కువ అటెంప్ట్ చేయకుండా ఈజీ క్వశ్చన్స్ని ఎక్కువ అటెంప్ట్ చేస్తే నార్మలైజేషన్ రేషియో ప్రకారం మీకు కొంచెం మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. నాకు 76.28 వచ్చింది సార్. మంచి మార్క్స్ అండి, కంగ్రాట్స్. సార్ మీ స్టూడెంట్ని సార్ నేను, జోన్ అని. ఓకే గ్రేట్ అండి, మంచి మార్క్స్ అండి అది. సో ఇంకేమైనా అడగాల? తొందరగా అడగండి, నేను సెషన్ క్లోజ్ చేద్దాం అని చూస్తున్నాను. 5 మినిట్స్ వాళ్ళ సిస్టర్ ని సార్ 52.2 వచ్చింది సార్. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? జోన్ ఫస్ట్ సార్. మంచి మార్క్స్ అండి. జోన్ ఫస్ట్ మంచి మార్క్స్ అండి. హలో గుడ్ ఈవినింగ్. హా చెప్పండి సార్. ఏ థోడా నామ కి జగ ప్రాబ్లమ్ హై సార్? వెరిఫికేషన్ కి జగ ప్రాబ్లమ్ హోతా క్యా సార్? నహీ నహీ నహీ, ఉస్ బార్ కుచ్ కరెక్షన్ బతా లేనా తా. అబ్ తో ఆబ్జెక్షన్ హై, అబ్ ఆబ్జెక్షన్ కా ఆప్షన్ బి హై నా. ఏక్ బార్ ఎస్ఎస్సి మేమో, ఎస్ఎస్సి మేమో లగా కే ఏక్ బార్ పూచ్ లో, నామ కి జగ కుచ్ మిస్టేక్ హువా ఉస్కో కరెక్షన్ కర్నా బోల్ కే ఏక్ ఎవిడెన్స్ ప్రూఫ్ బతా కే అబ్ ఆబ్జెక్షన్ తో దే దో, కోయి బాత్ నహీ. నే బోల్ రహి సార్, మే ఆప్కు బోల్ రహి, 10th సర్టిఫికేట్ పే జస్ట్ నేమ్ హై సార్, और इनकम सर्टिफिकेट पे सरनेम है सर. कोई बात नहीं, जानता चलता हो, कोई बात नहीं. सरनेम 10th सर्टिफिकेट पे नहीं है सर. कोई बात नहीं, चलता बोल रहा हूं मैं, कोई बात नहीं सर. कुछ नहीं होता क्या सर? नहीं नहीं नहीं, कुछ नहीं होता. हां वो सरनेम जब वो नहीं नहीं लिखा है सर, फिर बाद में अब लिखा है सर, फिर वैसे के सर नहीं, कुछ नहीं होता, कुछ नहीं होता. हां सर, थैंक यू सर, थैंक यू सर. Thank you.
చూద్దాం, అది నేను చెప్తాను, అది వెరిఫికేషన్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు మనం ఎస్టిమేట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. అవును నాకు లక్ష్మీ ప్రసన్న తెలుసు. సో మంచి ఛాన్సెస్ అది 77.6 మంచి మార్క్స్. అది నార్సెట్కి ప్రిపేర్ అవుతున్నారా మీరు? ఓకే 77.6 మంచి మార్క్స్. అది గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత అక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు నచ్చిన దాంట్లో ఏమైందంటే నాది 10th మెమోలో పాలకూర్తి కాశీనాథ్ ఉంది సార్. ఇప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే కాశీనాథ్ పాలకూర్తి వచ్చింది. ఏం కాదు సార్? ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అది ఇక్కడ అంటే అపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదా, మళ్ళీ అప్పటికి నేను అబ్జెక్షన్ చేస్తాను. ఏం ఉండదు అబ్జెక్షన్, ఏం ఉండదు. సర్ నేమ్ దగ్గర నేమ్, నేమ్ దగ్గర సర్ నేమ్, అది పెద్దగా అబ్జెక్షన్ చాలా మందికి ఉంటది. అది ఏం కాదు అసలు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అబ్జెక్షన్ పెట్టద్దా సార్? ఇక ఏమో వస్తుంది, పెడతా అంటే పెట్టు, వడ్డీని ఎందుకు వదిలేస్తా అంటే పెట్టు. పెట్టచ్చు, పెట్టండి, ఇప్పుడు ఇప్పుడే పెట్టండి. విజయలక్ష్మి సార్? చెప్పమ్మ విజయలక్ష్మి. ఎందుకు మైనార్టీ అందరికి యాడ్ అయింది కదా? ప్రిన్సిపాల్ లేదా కన్సర్న్డ్ మైనార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాలి. మీకు అప్పుడు కూడా చెప్పిన డిఎండబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా ప్రిన్సిపాల్ లేదా హెడ్ ఆఫీస్. కానీ ఏజెన్సీ సర్టిఫికేట్ ఏదైనా రాసి ఉంటే మాత్రం రాదు. అది అది కన్సిడర్ చేయరు, అది చూడగానే తీసి పక్కన పడేస్తారు. జూన్ లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది ఇంటర్నల్ గా మళ్ళీ డిపార్ట్మెంట్ కి పంపించిన తర్వాత చూసుకోవాలి. అది డిపార్ట్మెంట్ కి మనకి మధ్యన ఉంటది అది. అది ఎందుకంటే వీళ్ళ పని ఎంత వరకు అంటే జోన్ ని అలాట్ చేసి క్యాండిడేట్ లిస్ట్ ని పంపించేస్తారు. ఆ జోన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉంటది. డిపార్ట్మెంట్ ఒకటి చెప్తే అట్లా చేయాలి మనం. ఇక అక్కడైతే ఇక ఇక చూడాలి ఇక అక్కడ. గుడ్ ఈవినింగ్ సార్. అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హలో సార్, అడగండి, అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హలో, అడగండి అమ్మా. సార్ మరి జోన్ కార్డు 60 మార్క్స్ వచ్చింది సార్, మరి వస్తుందా సార్? హలో అమ్మా, నాకు నా అంత పెద్ద ఐడియా అంటే లేదమ్మా అది. అడగండి సార్. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇది రిన్యువల్ అయిపోయింది సార్ డేట్, మళ్ళీ అప్లై చేయాలా అనుకుంటే దాన్ని రిన్యువల్ చేయించుకోవచ్చా? రిన్యువల్ చేయించుకోండి ఆన్లైన్ లా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మౌనికాని 75th జోన్ సార్, 72.9 వచ్చింది సార్. కంగ్రాట్స్, మంచి మార్క్స్ అండి, మంచి మార్క్స్ అండి. ప్రెసెంట్ కేబీపీ లో చేస్తున్నా సార్, సూర్యాపేట. అవునవును, కేబీపీ వచ్చింది కదా, మంచి మార్క్స్ అండి మౌనిక. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను శ్రవంతిని, నాకు 69.69% వచ్చింది సార్. ఓకే, మంచి మార్క్స్. ఈసీడీ సార్ వస్తారా? మంచి మార్క్స్ అండి, మంచి మార్క్స్. సార్ అమ్మా. మంచి మార్క్స్ అండి, నేను కన్ఫర్మ్ చేయడానికి నా దగ్గర ఎవిడెన్స్ లేదు, మంచి మార్క్స్. హలో, అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ యాక్చువల్లీ నాది 10th సర్టిఫికెట్ లో ఎస్ఓ డబ్ల్యూ అని ఉంది సార్, రిజిస్ట్రేషన్ లో ఎస్ఓ యూ అని ఉంది సార్. ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్? ఏం కాదు,
సార్ ఐ గాట్ 61 మార్క్స్ సార్ జోన్ 1 హెల్త్ కేటగిరీ ఇఫ్ ఎనీ ఛాన్సెస్ అండి గుడ్ ఈవినింగ్ సర్టిఫికెట్ ఆన్లైన్ లో అప్లై చేసిన సార్ అది రెన్యువల్ అది అంటే మనం ఫస్ట్ టైం రెన్యువల్ చేసుకున్నట్టు సర్టిఫికెట్ రాలేదు సార్ డిప్లొమా సర్టిఫికెట్ వస్తుందండి ఒకసారి నర్సింగ్ కౌన్సిల్ అడగండి హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ ఫోర్త్ జోన్ సార్ 45 మార్క్స్ వచ్చాయి బీసీ బేస్ కేటగిరీ సార్ అవకాశం ఏమైనా ఉంటుందా సార్ ఉండే అవకాశాలు ఉన్నాయండి హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి బీసీబీ సార్ నాది నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఉంది సార్ నిన్న వచ్చిన టైంలో ఎస్ అని వచ్చింది సార్ నో అని ఆబ్జెక్షన్ పెట్టండి ఓకే హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ బీసీఈ సార్ 42 మార్క్స్ వచ్చాయి 5th జోన్ సార్ మంచి మార్క్సేనా సార్ ఓకే 42 మంచి మార్క్స్ ఇక మీరు మీరు కూడా మంచి కాంపిటీషన్లో ఉన్నారు కదా మీ దాంట్లో కూడా మస్తు మంది మంచి కాంపిటీషన్లో ఉన్నారు గుడ్ ఈవినింగ్ అడగండి గుడ్ ఈవినింగ్ అడగండి హలో సార్ అడగండి అమ్మా సార్ ఇస్తే పేలే హమ్ పూచే థే నే సార్ పూచోన్ సార్ నేమ్ న్యాయ బోల్ కే పప్పా కా సార్ నేమ్ నీ హే సార్ ఇస్ పే 10th కే సర్టిఫికెట్ పే ఆర్ ఇంటర్ పే క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ పే సార్ నేమ్ హే సార్ ठीक है कोई बात नहीं वो चलता उसके बाद परेशान ना हो ठीक है हां वैसा कुछ नेम अगर दे नहीं 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 उसके बारे में ज्यादा परेशान ना हो रिजल्ट तो आने दो फिर वेरिफिकेशन टाइप पे कुछ ऑब्जेक्शन दिए तो जब रास्ता रहता जब नोटरी कराना बोल के और कुछ रास्ता रहता वो बताते उन्होंने क्या Hello. करना बोल के सर ये मार्क्स 67 है सर जोन 2 67 अच्छा मार्क्स है वो अच्छा मार्क्स है वो सर गुड इवनिंग सर गुड इवनिंग सर ना पे ज्योति सर 5th जोन सर चेप ज्योति సార్ 55 మార్క్స్ వచ్చాయి సార్ నాకు ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా సార్ మంచి మార్క్స్ అవి సార్ యాక్చువల్గా ఏమైందంటే సార్ నేను ఈఎస్ఐలో కాంట్రాక్ట్ బేసిస్ లో 3 ఇయర్స్ చేశాను సార్ అయితే నేను 2010-13 వరకు చేశాను సార్ అయితే మెడికల్ నర్సింగ్ సూపరింటెండెంట్ కాడికి వెళ్తే సైన్ పెట్టామంటే దాని మీద సైన్ పెట్టలేదు సార్ ఫామ్ మీద ఎందుకు ఎందుకంటే మీరు నేను అప్పుడు నేను లేను వేరే వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు నేను లేను కాబట్టి నేను సైన్ పెట్టున్నాను సార్ ఇక ఆమెకి చదువు రాదన్నట్టు అర్థం ఆమె ఉన్నా లేకున్నా ఆమె అథారిటీ పర్సన్ అన్నమాట ఆమెకి రికార్డులు అన్ని సబ్మిట్ చేసి పోతారు ఆ రికార్డ్ని చూసి నిన్ను సర్టిఫై చేయాలి తప్ప ఫిజికల్గా నేనున్నా రేపు లేదు రేపు ఆమె పోతుంది చచ్చిపోతుంది ఇక ఆ పీరియడ్లో వేరే వాళ్ళు వస్తారు ఇప్పుడు ఆమె దగ్గర ఆ పీరియడ్లో ఉండి పని చేసిన వల్ల అందరికీ అట్నే చెప్తే ఇప్పుడు వచ్చే ఆమె ఎట్లుంటుంది అదే సార్ నేను పోతే మెడికల్ సూపరింటెంట్ అయితే నర్సింగ్ సూపరింటెంట్ సైన్ చేస్తేనే మెడికల్ సూపరింటెంట్ సైన్ చేస్తారంట సార్ ఆ నర్సింగ్ సూపరింటెంట్ కి కొంచెం నాలెడ్జ్ ఉండాల్సింది దాని మీద దాన్ని రికార్డ్ బేస్ లో సర్టిఫై చేస్తారే తప్ప ఆమె ఫిజికల్ బేస్ లో సర్టిఫై చేయరు సార్ మరి ఏం సార్ ఏం చేయమంటారు సార్ ఇప్పుడు సార్ నేను మామూలుగా సర్టిఫికెట్ ఆమెకే పోయి ఆమె మీద అప్లోడ్ చేసిన సార్ ఆమె మీద కేసు పెట్టండి సార్ ఇప్పుడు ఒక్కసారి ఒక నిమిషం సార్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ కాంట్రాక్ట్ సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అప్లోడ్ చేశాను సార్ అది చెల్లదు చేసే వారు నాకు మార్క్స్ ఇవ్వలేదు సార్ ఇప్పుడు అది చెల్లదు ప్రెజెంట్ నన్ను ఏం చేయమంటారు ఒక్కసారి చెప్పండి సార్ ఆ నర్సింగ్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆ మీద కేసు పెట్టండి మెడికల్ సూపరింటెండెంట్ దగ్గర అంటే ఇప్పుడు ఈ కేసులు అంటే ఓకే సార్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు రేపు ఐదింటి వరకు సర్టిఫికేట్ తెచ్చుకుంటే పోయి తెచ్చుకోండి ఎవరన్నా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి మీ అంట రేపు ఐదింటి లోపు సర్టిఫికేట్ తెచ్చుకుని అప్లోడ్ చేయండి సార్ ఇప్పుడు మనది టీఎస్హెచ్ఆర్పి మళ్ళీ ఓపెన్ అవుతుందా సార్ అరే ఆబ్జెక్షన్ ఇచ్చారు కదండి ఆబ్జెక్షన్ అప్లోడ్ చేయండి ఆబ్జెక్షన్ లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటుందా సార్ ఉంది ఇచ్చారు కదా పీడిఎఫ్ లో అప్లోడ్ చేయమని చెప్పి
అడగండి అడగండి చూద్దామండి, ప్రొవిజనల్ లిస్ట్ వస్తే నేను చెప్తా. ఆధార్ కార్డు ఏం అడగరండి. ఆధార్ కార్డు అంటే ఒకవేళ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. అది పెద్ద కన్సిడరేషన్ ఏం కాదు. అది అవి పట్టించుకోరండి. ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఇస్ నాట్ ఏ సర్టిఫికేట్ అండి. అడగండి అమలా చెప్పండి. ఓకే చూద్దాం, ప్రొవిజనల్ లిస్ట్ రాగానే చెప్తాను. గుడ్ ఈవినింగ్ అండి. అయ్యో అవునా, ఏ క్యాస్ట్ మీకు ఇన్కమ్? బీసీ వాళ్ళకి ఇన్కమ్ ఎందుకు? ఇన్కమ్ అప్లోడ్ చేశాడా? ఇన్కమ్ మీకు సంబంధం లేదండి. ఇన్కమ్ మీరేందుకు? బీసీ వాళ్ళకి ఇన్కమ్ సంబంధం ఏముంది? ఏ ఇన్కమ్ తో నాకు సంబంధం లేదు. క్యాస్ట్ క్యాస్ట్ నాన్ క్రిమీ సరిపోతుంది. నాన్ క్రిమికి ఇన్కమ్ అవసరం లేదండి. ఇన్కమ్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ నాన్ క్రిమి అది వేరు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ అప్లోడ్ చేయాలి కదా. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎంత? ఓకే గుడ్ మార్క్స్. ఓకే చూద్దాం గుడ్ మార్క్స్. ప్రొవిజనల్ లిస్ట్ రాగానే చెప్తాను. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాది 7th క్లాస్ వరకు యూపీఎస్ లో స్టడీ చేశాను సార్. బోనఫైడ్ యూపీఎస్ అనే అప్లోడ్ చేశాను, కానీ ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ బోనఫైడ్ తీసుకురావాల్సి వచ్చింది సార్. ఎందుకంటే బోనఫైడ్ కొంచెం దానిపైన గీసిన సార్. యాక్చువల్ గా 7 ఇయర్స్ అయిపోయేది ఉంటే 10 ఇయర్స్ పడ్డా సార్. నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? ఏం కాదు, మరొకసారి వెరిఫై అది మార్చుకోండి. ఇప్పుడు ఏ జోన్ అయితే కన్సిడర్ అయింది? 7th జోన్ సార్. ఓకే అదే జోన్ కదా. అప్పుడు మళ్ళీ రీసబ్మిట్ చేయమంటే అప్పుడు మళ్ళీ టైం ఇస్తారు చేద్దరు కానీ, లేదంటే ఇప్పుడు కరెక్షన్ ఉన్న బోన ఫైట్ పెట్టుకోండి. ఏం ప్రాబ్లం కాదు, రికార్డ్ లో ఉండే చాలు. ఏం కాదు, అది రికార్డ్ లో ఉంటే చాలు. ఆ రికార్డ్ యూపీఎస్ లో ఉన్నా జెడ్పిఎస్ లో ఉన్నా రికార్డ్ లో ఉంటే చాలు. మంచి మార్క్స్ అది. అమ్మా అడగండి. ఏ జోన్ అండి చూద్దాం. అదే నేను ఇప్పుడు ఈ మార్క్స్ అయితే నేను చెప్పలేనండి. ప్రొవిజనల్ లిస్ట్ రానియండి, మార్క్స్ అడగకండి. ఇంకేమైనా ఉంటే అడగండి డౌట్స్. గుడ్ ఈవినింగ్ సార్. 51 మార్క్స్ వచ్చింది సార్. కట్ అయి 48 వచ్చింది సార్. ఓకే జోన్ లోకల్ సార్. అదే ప్రొవిజనల్ లిస్ట్ రానియండి, ప్రొవిజనల్ లిస్ట్ రానియండి. ప్రొవిజనల్ లిస్ట్ రోజు చెప్తా నేను, సరేనా? అవును, ఓబీసీ బీసీ రెండు ఒకటే. కరెక్టే కదా, కరెక్టే. అది నాన్ క్రిమి నోనే రావాలి. సబ్మిట్ చేస్తే నోనే రావాలి. ఉంటది అన్నట్టే అర్థం, ఉంటది కాబట్టి నో వస్తుంది. నో ఉండదు, నో అని వస్తుంది. అవును, అప్పుడు అంటే మీకు తీసుకునేటప్పుడు మీరు నో అని కొడితేనే నాన్ క్రిమి అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇఫ్ వెదర్ ద అప్లికెంట్ బిలాంగ్స్ టు క్రిమి లేయర్ అని ఉంది ఆప్షన్. అప్పుడు నువ్వు క్రిమి లేయరా అంటే నో. మీరు నైన్త్ ఆప్షన్ ని కరెక్ట్ గా చదివితే ఇఫ్ బిసి వెదర్ ద అప్లికెంట్ బిలాంగ్స్ టు క్రిమి లేయర్ క్వశ్చన్ మార్క్. అప్పుడు ఎస్ అంటే నువ్వు క్రిమి లేయర్ కిందికి వెళ్తావు, నో అంటేనే నాన్ క్రిమి లేయర్ కిందికి వస్తావు. అది ఏం కాదండి, ఇప్పుడు ఆబ్జెక్షన్ లో పెట్టండి ఎస్ఎస్ మెమో పెట్టి. ఏముండదు, తీసుకోండి, పీరియడ్ టైం ఉంటుంది కదా, మళ్ళీ తీసుకుంటామని చెప్పండి. ఇప్పుడు ప్రొవిజనల్ మేమోనే చూస్తారు మీరు, ఓడీలు ఏం పెద్ద కన్సిడర్ చేయరు వాళ్ళు. సరిపోతుంది, రిజిస్ట్రేషన్ అకాడమిక్ సరిపోతుంది. ఇప్పుడు పెట్టండి ఆబ్జెక్షన్, ఏదైనా ఎవిడెన్స్ ప్రూఫ్ పెట్టి ఎస్ఎస్సి ఇంకేదైనా రికార్డ్. మంచి మార్క్స్, మంచి మార్క్స్. చూద్దాం, చేయొచ్చండి, నేను చెప్తాను మీకు. ఇప్పుడు నాకు మార్క్స్ గురించి ప్లీజ్ అడగకండి, మార్క్స్ గురించి ప్లీజ్ అడగకండి. ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇది టీసీ లాంటి ఏమైనా అడుగుతారా సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏ మార్క్స్ అండి? టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అది ఏమైనా సర్టిఫికేట్ అడుగుతారా? అడగరు, అడగరు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాది అప్లికేషన్ నెంబర్, సారీ సార్, అది యూజర్ నేమ్ కొట్టినప్పుడు కరెక్ట్ రావట్లేదు సార్, అండ్ పాస్వర్డ్ కూడా కరెక్ట్ రావట్లేదు. అప్లికేషన్ ఫార్వర్డ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ, అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు ఎండ్ ద సెషన్. అండ్ ఇంకేమైనా ఉంటే నేను మళ్ళీ మండే రోజు కలుస్తాను, ఆ రోజు మళ్ళీ మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఆ మీటింగ్లో ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్.